కుడివచ్చినా మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దీవెనకరమైనటువంటి కూడిక. ఎందుకు అంటే ఏ సమాజానికైనా సరే కుటుంబము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫ్యామిలీ అనేటువంటిది ఫ్యామిలీలను బట్టే సమాజాలు కట్టబడుతూ ఉంటాయి. ఫ్యామిలీ సిస్టమ్ అనేటువంటిది సరి లేకపోతే సమాజం సరిగా ఉండదు. కాబట్టి మంచి సమాజం కావాలంటే మంచి ఫ్యామిలీస్ కావాలి. కానీ మంచి ఫ్యామిలీస్ని తయారు చేసే దాని మీద దృష్టి పెట్టకుండా మంచి సమాజాన్ని నిర్మిస్తాం మంచి సమాజాన్ని నిర్మిస్తాం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అది ఒక మంచి కుటుంబం ఉన్నప్పుడే మంచి సమాజం అనేది సాధ్యమవుతుంది. ఒక రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు. ఈరోజు కూడా మంచి కుటుంబాల్లో ఒక అవసరం అనేది చాలా ఉంది. ఈ మంచి కుటుంబము ఎలా నిర్మించబడుతుంది అంటే దేవుని కంటే బాగా చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకని అడగవచ్చు. అసలు కుటుంబ వ్యవస్థ ఉండాలి అనేటువంటిది దేవుని ఆలోచన. అంతేగాని ఏ మనిషి ఆలోచనలో నుంచి వచ్చింది? కుటుంబ వ్యవస్థ కానే కాదు. కాబట్టి కుటుంబ వ్యవస్థను నిర్మించినటువంటి దేవునికే మంచి కుటుంబం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. ఉదాహరణకు నా చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది, స్టూడియో మాస్టర్ ER11 అని ఒక మైక్రోఫోన్ ఉంది. ఈ మైక్రోఫోన్ గురించి ఎక్కువగా నేర్చుకోవాలని అనుకున్నాం అనుకోండి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి? డబ్బులు ఇచ్చి కొంటారు కదా, ఏ సుధీర్ గారు, కిరణ్ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఈ స్టూడియో మాస్టర్ ER11 ఏంటండి, ER సిరీస్ ఏంటి అని అడిగితే ఏమో నాకేం తెలుసు ఇది స్టూడియో మాస్టర్ ER11ఆ అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి నేను షాప్కి వెళ్ళినప్పుడు అదే అడిగాను, ER11 అంటున్నారు ఏమిటి ER సిరీస్ అని. ఆయన ఒకటే మాట చెప్పాడు, అదంతా నాకు తెలియదు, అది అక్కడ క్యాట్లాగ్ ఉంది, పుస్తకం మీ చేతిలో పెడతా చదువుకోమన్నాడు. అవును, ఒక్కొక్కసారి ఆయన నేను కొనటానికి వెళ్ళినప్పుడు పక్కన వచ్చి అది బాగుంటుంది ఇది బాగుంటుంది అంటే ఆయన చెప్పాడు, ఏది బాగుంటుందో ఆయన చదువుకొని వచ్చి ఉంటాడులే, మనం చెప్పాల్సింది లేదు, ఆ మోడల్ నెంబర్ చెప్తే తీసిస్తే సరిపోతుంది వాళ్ళకని. అంతే కదా, ఇప్పుడు తయారు చేసినటువంటి ఇంజనీర్ ఎవరో ఉంటారో అది ఏమిటనేటువంటిది రాస్తారు వాళ్ళు, మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు చెప్పేదానికంటే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యలో సేల్స్ మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది వింటారు, వాళ్ళు చెప్పేదే నమ్ముతారు. అసలు తయారు చేసిన ఇంజనీర్ చెప్పేది కూడా నమ్మరు, మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పేదే నమ్ముతారు. కారు కొనేటప్పుడు కూడా అలాగనే, కారు కంపెనీ వాడు ఏం చెప్తాడో దాన్ని నమ్మరు, ఈ మధ్యలో వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్ముతూ ఉంటారు. అండ్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే కుటుంబ వ్యవస్థ కూడా అలాగనే, కుటుంబ వ్యవస్థ చేసినటువంటి దేవుడు చెప్పేదానికంటే కూడా ఈ మనుషులు చెప్పేటువంటి వాళ్ళ మాటలు నమ్మి కుటుంబ వ్యవస్థ ఇలా బాగుంటుందేమో అలా బాగుంటుందేమో అని ట్రయల్స్ వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేని గురించి అయినా సరే మనకు బాగా తెలియాలి అని అంటే అసలు దాన్ని రూపొందించిన, నిర్మించిన, సృష్టించినటువంటి వారెవరో వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే కుటుంబ వ్యవస్థ కూడా. అసలు దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, భార్యాభర్తలను ఏర్పాటు చేశాడు. ఇందులో చాలా దీవెన ఆశీర్వాదం ఉందనేది నిజమో. ఒక సంతోషకరమైనటువంటి దీవెనకరమైనటువంటి కుటుంబాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు. కొన్ని విషయాలు మనం చదువుతూ ముందుకు వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఎట్లా ఉండాలి కుటుంబం అని ఆయన కోరుకుంటూ ఉన్నాడంటే కీర్తన గ్రంథం మనం చదివేటప్పుడు ఒక చక్కటి ఉదాహరణ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు కుటుంబ వ్యవస్థను గురించి. కీర్తనల గ్రంథము మనం చూసేటప్పుడు 128వ కీర్తన మనం గమనించేటప్పుడు 3వ వచనం నుంచి మనం చూద్దాము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. వాస్తవంగా ద్రాక్షలు ఒలివలు మీరు దీని గురించి చదివేటప్పుడు బైబిల్లో ఇవి తరచూ అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి, ఆశీర్వాదానికి గుర్తు అన్నమాట. నిజంగా ద్రాక్ష ఒలివ ఆశీర్వాదానికి గుర్తు అంటే భౌతికంగా ఆరోగ్యానికి కూడా అవి చాలా ఉపయోగకరమైనవి. ఈరోజు అనేకమైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి, ప్రతిదాని ప్రత్యేకత దానికి ఉంటుంది. కానీ ఈ ద్రాక్ష ప్రత్యేకత మాత్రం ఖచ్చితంగా దాన్ని చదివేటువంటి వాళ్ళు ద్రాక్ష అనేటువంటిది ఎంత ఉపయోగకరమో తెలుసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో చాలా నూనెలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఉంది కదా, అదే మంచి మన ఒకరు చెప్తున్నారు. ఆలివ్ ఆయిల్ ఎంత మంచిదో తెలుసా హెల్త్ కానీ, కానీ ఏం చేస్తాం, లీటర్ 2000 రూపాయలు, మనం ఏం చేయగలం? మంచిదే కానీ 100 రూపాయల నూనె 110 రూపాయలు 160 రూపాయలు అయిందంటే కొనలేకపోతున్నాం, మంచిదే కానీ మనం ఏం చేయగలుగుతాం? కానీ దేవుడు కొన్ని దీవెనకరమైనటువంటి అంటే మన శరీరానికి కావలసినటువంటి వాటిని ఉంచారు. అందుకనే మీరు ఇజ్రాయేలీల చరిత్ర కూడా చదివేటప్పుడు ద్రాక్షలు ఒలీవలు వీటిని వాళ్ళు పండించేవాళ్ళు, వీటిని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు.
మంచి ఆరోగ్యం వస్తుంది అంటే ఒక ఆత్మీయంగా అంటే ఒక సంతోషకరమైనటువంటి కుటుంబం గాని సంతోషకరమైనటువంటి జీవితం గాని దీని గురించి వర్ణించాలంటే కూడా యూదు ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు వాళ్ళకి ద్రాక్ష ఎంత దీవెనకరమైందో ఒలివ ఆలివ్ ఎంత దీవెనకరమైందో వాళ్ళకి తెలుసు కదా అందుకనే దానితోనే పోలుస్తూ ఉంటాడు ఈ మూడో వచనం మళ్ళీ ఒకసారి చదివేటప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును ద్రాక్షవల్లి ఫలిస్తే ఎట్లా ఉంటుందో నీ భార్య నీ లోగిట అలా ఉంటుంది తర్వాత చెప్తూ ఉన్నాడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు ఫలించేటువంటి ద్రాక్ష నీ చుట్టూ ఒలివ మొక్కలు అండ్ ఇది అందమైనటువంటి కుటుంబానికి గుర్త లేకపోతే చాలా విచారకరమైన కుటుంబానికి గుర్త చాలా అందమైన దీవెనకరమైనటువంటి ఒక కుటుంబానికి గుర్త ఇది అంటే కుటుంబం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయకండి అసలు దేవుడైతే ఎలా ఉండాలనుకున్నాడు కుటుంబం నిజంగా పరలోకం ఎలా ఉంటుందో మనం ఈ కళ్ళతో చూడలేదు కానీ అక్కడికి వెళ్తే చాలా సంతోషంగా ఉంటామని మనం నమ్ముతూ ఉంటాం అవును నిజమే ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళటం ఒక దీవెనకరమైనటువంటి విషయం అక్కడ ఏడుపు దుఃఖం అదేమీ ఉండదనేటువంటిది మనం చదువుతూ ఉంటాం కానీ భూమి మీద కూడా మానవ జీవితం అనేటువంటిది సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు కోరుకొని దేవుడు ఏర్పాటు చేసింది ఏమిటంటే నరునికి సాటి అయినటువంటి సహాయాన్ని చేశాడు పురుషునికి స్త్రీని అంతేకాదు వారిరువురు కలిసి జీవించటంలో చాలా దీవెనకరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక తర్వాత వివాహమైన తర్వాత ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే పెళ్ళవగానే ఎవరైనా ఏమడుగుతారు పెళ్ళైన కొంతకాలానికి కనబడ్డారనుకోండి వెంటనే ఏమడుగుతారు వాళ్ళని ఏమన్నా విశేషమా అని అడుగుతారు ఏమన్నా విశేషమా అంటే మొన్న ఒకళ్ళు చెప్తున్నారు ఏమన్నా విశేషమా అంటే ఏం విశేషాన్ని గురించి చెప్తున్నారు కొంతమంది విశేషం అంటే అవునండి కొత్త ఇల్లు కడుతున్నాము లేకపోతే కొత్త కారు కొన్నాము ఇయ్యా చెప్పేది అయ్యని కాదు విశేషం అంటే వివాహం అవ్వగానే నెక్స్ట్ ఎదురు చూసేది ఏంటి ఇల్లు కట్టుకోవటమో కారు కొనుక్కోవటమో ఉద్యోగం సంపాదించడమో సంపాదన అనేది కాదు వివాహంలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే సంతానము ఈరోజు నిజమైనటువంటి దీవెన ఎక్కడ ఉంది అంటే సంతానంలోనే ఉంది కానీ ఈరోజు ప్రపంచము వివాహాన్ని గురించి ఎలాగ తప్పుగా అర్థం చేసుకుందో పిల్లల్ని గురించి కూడా తప్పుగానే అర్థం చేసుకుంది మేము పెళ్లి చేసుకుంటాం కానీ మాకు ఇప్పుడే పిల్లలు వద్దు అనేటువంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా విన్నారా చూసారా ఎప్పుడైనా అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు నీకు సంతోషం కావాలా వద్దా అంటే ఇప్పుడే వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా అదేదన్నా ఉంటే వెంటనే ఇవ్వండి బాబు అని అంటారు అంతే కదా అంటే పిల్లలు ఇప్పుడే వద్దని ఎందుకు అనుకున్నారు పిల్లలు లేనటువంటి వివాహాన్ని అసలు ఊహించుకోవటానికి అవుతుందా కొంతమంది అంటే మాకు వద్దని కాదు కానీ ఇప్పుడే వద్దు అని అంటారు ఇప్పుడే వద్దు అంటే పిల్లల్లో ఏముందని అనుకుంటున్నారు ఇబ్బంది ఉందని అనుకుంటున్నారా అంటే వాళ్ళు పుడితే ఇంకా మేము మా ఫ్యూచర్ మీద దృష్టి పెట్టలేము కదా అని అంటున్నారు అంటే పిల్లలు మీ ఫ్యూచర్కి అడ్డ మరి ఏం ఆలోచన చేస్తుంది ప్రపంచం రోజు మనం ఏం గమనించబోతూ ఉన్నామంటే క్రైస్తవ కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర పిల్లల వల్ల కుటుంబానికి కలిగేటువంటి మేలులు వీటిని గురించి మనం గమనించబోతూ ఉన్నాం మొట్టమొదటి దీవెన మనం గమనించినప్పుడు పిల్లలను దేవుడు ఇవ్వటం ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు ఒక వచనాన్ని మనం చదువుకుందాం చాలా గొప్ప సంతోషము యోహాను సువార్త 16వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి దినాల్లో ఆయన ఈ మాటను తెలియజేయటం జరిగింది యోహాను సువార్త 16వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 20-22 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు ఏమని అంటూ ఉన్నాడంటే అటువల్లే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరల చూచేదను అప్పుడు మీ హృదయం సంతోషించను మీ సంతోషము ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు పైన 20వ వచనం మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాని కానీ చెప్పిన ఒక ఉదాహరణ ఏమిటంటే అంటే ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు అంటే ప్రభు అయిన యేసుని అప్పగించబోతున్నారు సిలువ వేయబోతున్నారు దీన్ని చూసినప్పుడు వాళ్ళు చాలా దుఃఖపడతారు అవును ఏడ్చి గుండెలు బాదుకున్నారు కూడా వాళ్ళ ప్రభువుని చంపేశారని ఇప్పుడు మీరు చాలా దుఃఖపడతారు కానీ తర్వాత చాలా సంతోషిస్తారు దీని గురించి ఈరోజు ప్రపంచమంతా సిలువను గురించి సంతోషిస్తుందా లేదా అంటే సిలువను తలుచుకున్నప్పుడు ప్రభు యొక్క బాధలు తలుచుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ
ఆ సిలువ వల్ల వచ్చినటువంటి రిజల్ట్ ను గనక చూసినట్లయితే అంటే మానవ జాతి అంతటికి వచ్చిన పాప విమోచన గురించి తలుచుకున్నప్పుడు చాలా సంతోషిస్తాం. ప్రభువు అదే చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు మళ్ళీ చదువుకుందాం, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎట్లయ్యా ఈ దుఃఖం ఎట్లయ్యా సంతోషమవుతుంది అంటే 21వ వచనము, స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచనం గనుక ఆమె వేదన పడును. ఎప్పుడైనా ప్రసవ దినాల నుండి కాన్పు జరిగేటప్పుడు స్త్రీలను చూసారా? ఫోటో ఎప్పుడైనా తీశారా? అమ్మో అబ్బో అని చెప్పేసి విపరీతంగా బిడ్డను కన్య ముందు బాధపడుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఫోటో కానీ వీడియో కానీ తీశారా? తీలేము, అసలే ఏడుస్తుంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోలేదా? అంటే వాస్తవంగా మనకు తెలుసు వాళ్ళు ఎంత బాధపడతారో, కనీ వాళ్ళకి తెలియదు. అంటే కనీ వాళ్ళకి తెలియదు అంటే అసలు బాధపడేదే వాళ్ళు కదా అని అంటారేమో. అంటే తర్వాత తాపీగా కూర్చొని నేను అప్పుడు అంత ఏడ్చానా, అంత బాధపడ్డానా అని తీరిగ్గా చూసుకుంటారు కదా. అంటే ఆ క్షణంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేటువంటి తర్వాత చూస్తే కానీ అర్థమవుతుంది. నిజంగా అప్పుడు వాళ్ళు దీని గురించి ఆలోచన చేసే అంత ఉండదు. అంటే నేను మా మేరీ అబ్బాయిని కనేటప్పుడు తీసినటువంటి వీడియో ఒక వారం క్రితము, నేను పాత వీడియోలన్నీ కూడా తీస్తూ ఉంటే ఫోటోలు తీస్తూ ఉంటే ఈ లోపు మా అబ్బాయి జాయ్ వచ్చాడు. ఏంటి అమ్మ అలా ఉంది అంటే ఒకసారి ఆన్ చేశాను, నువ్వు పుట్టేటప్పుడు మీ అమ్మ బాధపడింది అని చెప్పేసి చూపించాను. అదేంటి ఏడుస్తుంది అంటున్నాడు, అలా ఏడ్చి బాధపడబట్టి నువ్వు భూమి మీదకి వచ్చావు అని వాళ్ళకి తెలియదు కదా ఎంత బాధపడ్డారు. మనం చెప్తూ ఉంటాం నేను ఎంత కష్టపడి నిన్ను కన్నానో తెలుసా కన్నానో తెలుసా అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలుసా? అసలు ఎంత కష్టపడ్డారు వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. వీళ్ళు నోటి మాట చెప్పటమే కానీ కష్టపడిన సంగతి తెలియదు కదా. నిజంగా ప్రపంచంలో ప్రసవ వేదన కంటే మిక్కిలి వేదన ఏది కూడా ఉండదు. ఆ కొద్ది సమయం ఉంటుంది కదా చాలా మిక్కిలి వేదన. క్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు, స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చిన గనక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకం ముందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఎంత బాధపడిందో అంత బాధపడగానే అమ్మా బిడ్డ పుట్టాడు ఇదిగో బ్రహ్మాండమైన మగబిడ్డ అని చూపించారనుకోండి, వెంటనే ఏమవుతుంది? ఆ ఏడ్చిన మొహంలో ఒకసారి సంతోషం వస్తుంది, ఇక అంతే, ఇక బాధ అంతా గుర్తే రాదు. నిజంగా అంత బాధ ఎంత బాధ అయినా తట్టుకుంటారు. ఎందుకు? బిడ్డ పుట్టబోతూ ఉన్నాడు అని నిజంగా ఎంత సంతోషమో చూడండి. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఒక బిడ్డ పుట్టటము అనేటువంటిది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈరోజు పిల్లలు మాకొద్దు అనుకునేటువంటి వాళ్ళకు ఆ సంతోషం తెలియదు. ఏమని అనుకుంటున్నారంటే ఇద్దరిని కంటే అంత లెక్కలే కదా, ఇద్దరిని కంటే ఎంత ఖర్చులు అవుతాయి, తినటానికి ఎంత ఖర్చులు అవుతాయి, వాళ్ళని పెంచడానికి ఎంత ఖర్చులు అవుతాయి, స్కూల్కి ఎంత ఖర్చులు అవుతాయి, దీంతో ఏమనుకుంటున్నారంటే మాకొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. నిజంగా ఈరోజు ఖర్చులు పెరిగిపోయినాయి. రెండోది ఏమిటంటే ఒకప్పుడులాగా కనే శక్తి కూడా స్త్రీలలో లేదు. ఒకసారి ఒక సోదరు చెప్తూ ఉంది, చూడండి ఇద్దరు పిల్లలు పుడితే మరలా మూడో వాళ్ళు కావాలని మా అత్తగారు ఎక్కడ ఇప్పటికే 2 సార్లు, అంటే అది నార్మల్ డెలివరీ కాదు సిజేరియన్, పాపం తనకి సర్జరీ చేసి బిడ్డను తీశారు, 2 సార్లు ఆల్రెడీ కోశారు. తల్లిదండ్రులు అంటున్నారంట అమ్మ తట్టుకోలేవు అన్ని సార్లు కోస్తే ఇద్దరు బిడ్డలు చాలే అంటే వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదట, నువ్వు మళ్ళీ కోపించుకుంటావు ఏం చేసుకుంటావు, నాకు మాత్రం బిడ్డ కావాల్సిందే, ఏ పెంచలేమా మనము, నువ్వు కాను అంటున్నారంట. పెంచగలరు కానీ కనలేరు కదా. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒకప్పుడులాగా లేరు కదా. ఒకప్పుడు మీరు స్త్రీలను అంటే ఆ రోజుల్లో మేము 7 గురిని కన్నాం, 8 మందిని కన్నాం, 10 మందిని కన్నాం అంటే ఎట్లా కన్నారు వాళ్ళు? ఆ రోజు ఏమన్నా టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసేవాళ్ళ, అన్ని టీవీ ముందుకే, ఇడ్లీలు టీవీ ముందుకే, పొద్దున దోశలు టిఫిన్లు అన్ని టీవీ ముందుకే, మధ్యాహ్నము భోజనము అక్కడే కూర్చొని చేయటమే డైనింగ్ టేబుల్ మీద, కొన్ని బట్టలు ఉతకటం అంటే అదేమో ఆ వాషింగ్ మిషన్లో వేసి స్విచ్ చేసి రావటమే, ఇప్పుడు అంట్లు కూడా మిషన్లు వచ్చేసినాయి, డిష్ వాషర్లు వచ్చేసినాయి, అవి కూడా లోపల పెట్టి స్విచ్ చేస్తే మొత్తం క్లీన్గా కడిగేస్తూ ఉంటాయి, ఇల్లు ఉడవటానికి మిషన్లు వచ్చినాయి. ఈరోజు స్త్రీల యొక్క శరీరం అనేటువంటిది ఫిట్నెస్లో చాలా వీక్గా ఉంది. అంటే మేము చాలా కష్టపడి బట్టలు ఉతుకుతామనే స్త్రీలు ఉన్నారు, బట్టలు ఉతికినా కానీ ఊబకాయం వచ్చేస్తుంది, హార్ట్ చాలా వీక్గా ఉంది, శరీరం చాలా వీక్గా ఉంది. మరి అప్పట్లో ఏం చేసేవాళ్ళు? బైబిల్లో కూడా మనం వెనకడి దినాలు కనుక చూసినట్లయితే మనము మోషే తన భార్యను మొదటిసారి కలుసుకున్నప్పుడు మందలు మేపే సమయంలో కలుసుకున్నాడు.
యాకోబు కూడా రాహేలును కలుసుకున్నప్పుడు మందలు మేపుతోంది. మనం రూతు గ్రంథం చదివేటప్పుడు రూతు కూడా పొలంలో పనిచేయటానికి వెళ్ళింది. ఈరోజు చాలామంది పల్లెటూరులో చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు కఠినమైన అంటే చెమట బయటకు వచ్చేటువంటి పని చేస్తూ ఉంటారో చాలా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది అలాగ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కనేదాకా పని చేసుకుంటారు. ఒకసారి ఒక తండ్రి చెప్తున్నాడు, మా అమ్మాయి అండి కనటానికి ముందు కూడా అంట్లు తోమింది, అంట్లు తోముతూ తోముతూ నాన్న కొంచెం నొప్పులు వస్తున్నాయి అన్నట్లుగా అందట, లేచారట, ఆటో మాట్లాడారట, ఇలా తీసుకొని వెళ్ళాము, ఆటోలో చక్కగా నార్మల్ డెలివరీ అయిపోయింది, మళ్ళీ తెల్లారి తీసుకొని వచ్చేసాం. ఒక్కొక్కరు కష్టపడుతూ ఉంటారు. కష్టపడుతూ ఉంటే శరీరము, డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కొంచెం ఏదన్నా పని చేస్తూ ఉండండి కాన్పు ఈజీగా ఉంటుందని. మనం చేసే పని అంతా ఏం పని? అసలే గడుపుతో ఉన్నారని తింటూ పెడుతూ 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 ఉంటే చేసేదంతా ఈ పనే. ఈ పని అయిపోయేసరికి ఏమైపోతుందంటే కాన్పు సరిగా ఉండదు. కానీ కాన్పు అనేటువంటిది ఒకప్పుడు కన్నట్లుగా బిడ్డల్ని కనలేకపోయినటువంటి పరిస్థితి ఏంటంటే శరీరాలు సహకరించట్లేదు. కానీ ఈ రోజుకి కూడా ప్రసవ వేదన అనేటువంటిది అప్పుడు ఎలా ఉందో భూమి మీద ఇప్పుడు అలాగనే ఉంది. పెయిన్ ఏమీ తగ్గలేదు. టెక్నాలజీ ఎంత పెరిగినా పెయిన్ తగ్గించడం కూడా కుదరదు. ఇది నార్మల్ డెలివరీ అయితే, కోసి బయటకు తీయటం అయితే అదంతా తెలియదు. కానీ మత్తిస్తారు, కోస్తారు, మత్తు మేలుకునేసరికి బిడ్డ పక్కన ఉంటాడు మంచంలో. కానీ నార్మల్ డెలివరీ అయితే చాలా చాలా బాధ ఉంటుంది, అయినా చాలా సంతోషం ఉంటుంది. ఏమిటా సంతోషము? భూమి మీద ఒక బిడ్డ పుట్టాడు. అవును, బిడ్డ పుడితే ఎందుకు సంతోషము? బిడ్డ వల్ల ఏం జరగబోతుంది సంతోషము? బిడ్డ వల్ల అసలు ఏం జరుగుతుంది? 127వ కీర్తన మనం చదివేటప్పుడు ఇక్కడ ఒక కారణాన్ని ఇస్తూ ఉంటాడు. బిడ్డలు తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇస్తారు. తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం మనం గమనించేటప్పుడు 127వ కీర్తన 4-5 వచనాలు కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాం. చదువుకుందాం. 4-5, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకునేవాడు ధన్యుడు, అటువారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. బిడ్డలు జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తారు. బిడ్డలు మన భవిష్యత్తుకు బలాన్ని ఇస్తారు. కారణము 2, సంతానము ఏం చేస్తుంది అంటే మనకు పుట్టేటువంటి కుమారులు, అంటే కుమారులు అంటే కుమార్తెలు కాదా అనొద్దు, కుమార్తెలు కూడా, మనకు పుట్టేటువంటి మన బిడ్డలు సంతానము ఏం చేస్తూ ఉంటారంటే వారి వల్ల మనకు జీవితంలో సంతోషము, మన భవిష్యత్తుకు బలం ఏర్పడుతుంది. రోజు మీరు చూడండి, పిల్లలు లేరనుకోండి, పల్లెటూరులో మీకు బాగా తెలుస్తుంది, 2 ఇళ్ళకి గొడవ వచ్చింది అనుకోండి, అంటే గొడవలు పట్టడం గురించి నేర్పుతున్నారా ప్రార్థనలో అనుకోవద్దు, 2 ఇళ్ళకి గొడవ వచ్చింది అనుకోండి, వీళ్ళు వాళ్ళే, వాళ్ళ తరపున వచ్చేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ తరపున వచ్చేవాళ్ళు లేరు, వీళ్ళకేమో 10 మంది పిల్లలు, వాళ్ళకేమో 2 పిల్లలు. ఇప్పుడు వీళ్ళలో ఎవరికి బలం ఎక్కువ ఉంటుంది? 10 మంది మగపిల్లలే అనుకోండి, అది కూడా వాళ్ళు కూడా ఎదిగి చేతికి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు 20 సంవత్సరాల పైనే ఉన్నారు అందరూ. వీళ్ళేమో ఇద్దరు పిల్లలే ఉన్నారు, ఆ 2 పిల్లలు కూడా 4-5 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఏదో ఉంది. ఇప్పుడు ఎవరికి బలం ఉంటుంది? అంతే కదా. అందుకనే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు, ఎందుకంటే పిల్లలే వాళ్ళ బలం. ఇప్పటికి కూడా మీరు పల్లెటూరులో కనుక వెళ్ళినట్లయితే కుటుంబాల బలం ఏంటి అంటే ఎంత ఇల్లు కట్టారనే దాన్ని బట్టి కాదు బలం. మనకు ఇంటికి వెళ్ళి చెప్తూ ఉన్నారు, ఇంత ఇల్లు కట్టాం కానీ పక్కన వాళ్ళతో యాగలేకపోతున్నాం అండి, వాళ్ళది పాకైనా అంటున్నారు. ఏమో వాళ్ళది చిన్న ఇల్లు అంటే ఇల్లు చిన్నదే కానీ మంది పెద్దదండి అంటున్నారు. మేమేమి ఇంత ఇల్లు కట్టుకున్నాం, మాకేమో 2 పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళు చూస్తే మంద మందలాగా ఉన్నారు, ఏదన్నా అయితే మీద పడిపోతున్నారు వచ్చాను. అంటే మన బలం ఎందులో ఉంటుంది? ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే నా బలం డబ్బులో ఉందేమో అని అనుకుంటున్నాడు, నా బలం అనేటువంటి నేను సంపాదించే సంపాదనలో ఉందేమో అని అనుకుంటున్నాడు. అర్థం కావటం లేదు నిజమైన బలం ఎందులో ఉందనేటువంటిది. నిజమైన బలం అనేటువంటిది ఎందులో ఉంది? మనకి మన సంతానంలోనే ఉంది. ఇక్కడ కీర్తనల గ్రంథంలో అదే చెప్తూ ఉన్నాడు. 127వ కీర్తన మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 3వ వచనం 4వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. యవన కాలంలో పుట్టినటువంటి బిడ్డలు. ఇక్కడ ఒక విషయం నేను ఆపుతున్నాను, ఎందుకు అంటే ఇవాళ రేపు వయసు అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇంకా వయసు అయిపోయిన తర్వాత పిల్లల్ని కంటాం, దాంతో వాళ్ళు ఎదిగేసరికి వీళ్ళు అమ్మమ్మలు తాతయ్యలాగా తయారవుతున్నారు. ఏంటి మీ పిల్లల మీ మనవడులు అనుకున్నావే అంటున్నారు, దాంతో వీళ్ళు సిగ్గుతో చేస్తున్నారు. అంతే కదా,
పాపం వీళ్ళేం చేస్తున్నారంటే ఇక కష్టపడి మనవళ్ళు మనవరాళ్ళు అనుకుంటున్నారని తలకు రంగు వేసుకుంటున్నారు. తలకు రంగు వేసుకునో మేకప్ వేసుకునో కుర్రోళ్ళలాగా కనబడితే కనబడగలరు, కానీ శరీరంలో వచ్చేదానికి ఏం వేస్తారు? జుట్టు కంటే రంగు వేస్తారు. ఇప్పుడు ఏమైంది? చర్మం అంతా ముడతలు పడింది. చూస్తేనే ముసలోళ్ళలాగా ముసలమ్మలాగా తెలుస్తున్నారు. దానికి ఏం చేస్తారు? అంటే బిడ్డల్ని ఎప్పుడు కంటే దీవెనకరం అంటున్నాడు దేవుడు. ఒక ఆయన అంటాడు, అంటే బిడ్డల్ని ఏదో కన్నాం కదా, కంటానికి కూడా పలానప్పుడు కంటేనే దీవెనని ఉంటుందా అంటే అవును, ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే వివాహము కూడా చేసుకునే వయసులో చేసుకుంటేనే దీవెన. మీరు చూడండి, వివాహము బాల్యంలో చేసుకున్న దీవెన కాదు, వివాహం ముసలోళ్ళైపోయిన తర్వాత చేసుకున్న దీవెన కాదు. ఎందుకు? ఇవాళ రేపు చదువు అయిపోతే అంటున్నారు పిల్లలు, మంచిదే. చదువు అయిపోయాక ఉద్యోగం వస్తే అని అంటున్నారు. ఉద్యోగం వచ్చాక కూడా మంచిదే, అమ్మా నాన్న మీద ఆధారపడకుండా. కానీ ఈలోపు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. 20 ఏళ్ళలో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, 30 ఏళ్ళు కూడా అవుతున్నాయి, 30 ఏళ్ళు దాటుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక సమస్య ఏమిటి అంటే, ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు, భార్యాభర్తల మధ్యలో ఈ ఇద్దరికి మధ్య సమన్వయం కుదరకపోవటానికి కలిగే సమస్య ఏమిటి అంటే, చిన్న వయసులో పెళ్లి చేస్తే, అంటే చిన్న వయసు అంటే మరి 8లు 10లు బాల్య వివాహాల గురించి కాదు, మనకి ప్రభుత్వం పెట్టినటువంటి లెక్కలు ఉంది కదా, స్త్రీలకు 18 పురుషులకు 21 అట్లాంటి వయసు కాకపోయినా ఇంకా కొంచెం అటు ఇటుగా పెళ్లి చేస్తే 20లో పెళ్లి చేస్తే, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా ఆ వయసులో కనుక పెళ్లి చేస్తే, ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటమో లేదా ఒకరిని ఒకరు ఇప్పుడు అడ్జస్ట్ అవ్వటం అని అంటూ ఉంటారు కదా, ప్రధానమైన సమస్యలు అడ్జస్ట్ కాలేకపోవటం వల్ల ఈ అడ్జస్ట్ అవ్వటం అనేటువంటిది నేర్చుకుంటారు. ఇప్పుడు మన పర్సనాలిటీ పెరిగింది, అంటే పర్సనాలిటీ అంటే ఒళ్ళు కాదు, నాకు ఇష్టాలు అయిష్టాలు ఏర్పడిపోయినాయి. ఒక 30ల్లోకి వెళ్ళిన తర్వాత మన అభిప్రాయాలు మనకు ఏర్పడిపోతాయి. ఈ 30ల్లోకి వచ్చిన తర్వాత నా అభిప్రాయాన్ని నేను మార్చుకోవాలంటే మార్చుకోలేను. ఎందుకు? నా పర్సనాలిటీ నాకు ఏర్పడింది. అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. ఇప్పుడు ఎవరు పర్సనాలిటీ వాళ్ళకి ఏర్పడింది, ఇద్దరికి పెళ్లి చేశారు. నువ్వు కొంచెం నువ్వే సర్దుకో అమ్మా అంటే ఆమె సర్దుకోదు, ఏ ఆయనే సర్దుకోమని అనేది. పోనీ ఆయన్ని నువ్వు సర్దుకో అంటే మగ మనిషిని నేను సర్దుకోవటం ఏంటి, ఆమెనే సర్దుకోమనండి, లేకపోతే పెట్టి సర్దుకొని వెళ్ళమనండి అంటాడు. ఇప్పుడు అయ్యే అవుతున్నాయి, ఇద్దరు సర్దుకోలేకపోతున్నారు, చిన్న విషయాల దగ్గర కూడా సర్దుకోలేకపోతున్నారు. ఈ సర్దుబాటు అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు చిన్న పిల్లల్ని చూడండి, పాపం వాళ్ళని మనము ఏదైనా అరిసినా కేకలేసినా మరల వెంటనే వచ్చేస్తారు మర్చిపోయి. ఆ చిన్న వయసు అనేటువంటిది చాలా తేలిగ్గా సర్దుకుంటారు. వివాహం అనేటువంటిది కూడా యవన కాలం ఉంటుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు కనుక చేసుకుంటే కుటుంబాలు చాలా బాగుంటాయి. బాగుండటం మాత్రమే కాదు, అంటే వివాహం చేసేటువంటి వయసు ఏమిటి అంటే మానవ పునరుత్పత్తికి సంబంధించినటువంటి అవయవాలు మొదటగా వృద్ధి చెందాలి. అంటే అవి ప్రారంభ దశలోనే కూడా చేయకూడదు. మనం ప్రారంభ దశలోనే కనుక చేసినట్లయితే ఒకప్పుడు బాల్య వివాహాలు కనలేక చనిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే బాల్య వివాహాలను చెప్పలేదు, ముసలోళ్ళ మధ్య వివాహాలు చెప్పలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ మనం చదువుకుందాం, 4వ వచనము, యవన కాలం ముందు పుట్టిన కుమారులు వీళ్ళకి మాత్రం ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. అసలే బలవంతుడు, వాడి చేతికి ఆయుధం ఇస్తే ఎట్లుంటుంది? అసలే బలవంతుడు, బలవంతుడి చేతికి ఆయుధం ఇస్తే ఎట్లుంటుంది? యవ్వన కాలంలో గనక బిడ్డలని కంటే అట్లా ఉంటుంది, వాళ్ళు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. తర్వాత వచనంలో చెప్తున్నాడు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. వారితో అంటే యవ్వన కాలంలో పుట్టినటువంటి బిడ్డల చేత నీ అంబుల పొదిని గనక నువ్వు నింపుకుంటే నువ్వు ధన్యుడివి. ఎందుకు అంటే అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదింతురు. అంటే కొట్టుకునే పరిస్థితి మనకు ఉండకదండి ఇవాళ అంటున్నాడు. అంటే నువ్వు భౌతికంగా కొట్టుకోవాల్సినటువంటి పోరాడాల్సిన అవసరం కాదు, నువ్వు ఆత్మీయంగా కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంటుంది. నీ బిడ్డలు నీకు బలం, నీ సంతానం నీకు బలం. సంతానమే గనక లేకపోతే, ఈరోజు మీరు గమనించండి, ఒక రకంగా కొందరికి సంతానం ఉన్నా సంతానం లేనట్లే. ఎట్లా అంటే వీళ్ళేమి ఇక్కడ ఉంటారు, వాళ్ళేమో అమెరికాలో ఉంటారు. అక్కడి నుంచి అమ్మ తిన్నావా అని ఫోన్ చేస్తాడు, లేదైనా తినలేదు. అక్కడి నుంచి ఆయన చేయగలడా? మనకాయన అంటున్నాడు చేయొచ్చు, అమ్మాయి అంట అక్కడే ఉందట, అక్కడి నుంచి స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తుందంట ఫుడ్ అంతా. ఒకప్పుడులాగా కాదు, ఆమె ఎక్కడో ఉంది, ఎక్కడో ఉండి అక్కడి నుంచి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తుందట, అమ్మ నీకేం కావాలని. నేను దగ్గర లేకపోయినా చూడు నీకేం కావాలో పూట పూటకి నేను పంపిస్తున్నాను అని అంటుందట. ఆమె చెబుతుంది, ఈ హోటల్ కూడా తిని తిని నా ఆరోగ్యం అంతా చెడిపోయిందండి అని. స్విగ్గీలు జొమాటోలు ఉన్న మాట నిజమే, మీరు ఎక్కడో ఢిల్లీలో ఉండి అమెరికాలో ఉండి కూడా మీ అమ్మ నాన్నకి టైంకి ఫుడ్ పంపిస్తారు, కానీ అవి ఏదో ఒక పూట అంటే అకేషనల్గా పర్లేదు, కానీ రోజు అవే తింటే
మీరు దగ్గర ఉన్నట్టు కాదు కదా ఏ స్విగ్గీ బాయో లేకపోతే జొమాటో బాయో వచ్చి అక్కడ డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అంతే కదా వాస్తవంగా మనిషి తినేటప్పుడు ఆ ఆహారాన్ని బట్టి కాదు సంతోషం దేని బట్టి సంతోషం ఉంటుంది కింద ఒక మాట చెప్తూ ఉన్నాడు గమనించండి 128వ కీర్తన ఇందాక మనం చదువుకున్నాం ఇక్కడ 3వ వచనము నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉండును భార్యనేమో లోగిట అని అంటున్నాడు మరి బిడ్డలను గురించి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలే ఉందరు భోజనపు బల్ల చుట్టూ తినేటప్పుడు మొట్టమొదట మీరు బాగా ఆకలితో వచ్చారనుకోండి అందరికి కాదు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే తినటానికి కూర్చోగానే ఫస్ట్ ఏం అడుగుతారు పిల్లలు తిన్నారా లేదు వాళ్ళు తినలేదు అని అన్నారనుకోండి ఏడ్చి ఏడ్చి మారం చేసి పడుకున్నారు మంచి బ్రహ్మాండమైన మటన్ బిర్యానీ చేశాను మీరు తినండి అన్నారనుకోండి ఓహో మటన్ బిర్యానీనా అయితే వాళ్ళు ఏడిస్తే ఏడవని చస్తే చావని నాకు పెట్టంటారా వెంటనే ఏమంటారు వాళ్ళు తినలేదు అన్న మాట వినగానే ఎక్కడున్నారు వాళ్ళు ముందు వాళ్ళని వీళ్ళు వాళ్ళు రావట్లేదంటే ముందు వీళ్ళు లేచి వెళ్ళిపోతారు ఇక్కడ మటన్ బిర్యానీ ఉన్నాయి ఇది కాదు ముఖ్యం అంటే మనకు వాళ్ళతో కలిసి తినటం ముఖ్యం తండ్రే కాదు ఇక తల్లి అయితే ఇంకా ఎఫెక్షన్ అంతే కదా వాళ్ళని బతిమిలాడుతున్నాయన తినలే నీకేం కావాలో కొనిపిస్తానులే అట్లలే ఇట్లలే అని చెప్పేసి తినిపిస్తూ ఉంటుంది వాస్తవంగా ఆహారం తినటం అనేటువంటిది పిల్లలతో తింటే ఉండేటువంటి సంతోషం వేరు అదే పిల్లలే లేరు ఇద్దరు ఎదురు బొదురు వాళ్ళ మొహం వీళ్ళు వీళ్ళు మొహం వాళ్ళు చూసుకొని తింటూ ఉన్నారు ఈ సంతోషం ఎలా ఉంటుంది ఇప్పుడు పిల్లలంటే ఖర్చు అని అనుకుంటున్నారు కదా ఒక్కసారి ఊహించుకోండి అంటే ఇది వీళ్ళకి తెలియదు పిల్లల కనన వాళ్ళకి తెలియదు పిల్లలతో తింటే ఎట్లా ఉంటుంది పిల్లలు లేకుండా తింటే ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు అంతా వండినా పిల్లలే గుర్తొస్తారు వాళ్ళు కూడా ఉంటే బాగుండేది వాడికి అదంటే ఇష్టం వీళ్ళకి ఇదంటే ఇష్టం అని చెప్పేసి గుర్తొస్తూ ఉంటుంది మీరు చూడండి భార్యను గురించి మాట్లాడినప్పుడేమో నీ లోగిట నీ భార్య అంటే భార్య లోగిట ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుందో నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ అని అంటున్నాడు అంటే భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఉంటే ఎంత దీవెనకరంగా సంతోషకరంగా ఉంటుందో దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లలు అనేటువంటిది భారం అనుకునేటువంటి ప్రపంచంలో ఈరోజు మనం ఉన్నాం ఇప్పుడు వద్దు తర్వాత అని వాయిదా వేసేటువంటి ప్రపంచంలో ఉన్నాం నిజమైన దీవెన వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు అంటే బిడ్డలను కనటం అనేటువంటిది నిజంగా దీవెనకరమైనటువంటి విషయం అంతేకాదు యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు వాళ్ళు బలవంతుని చేతిలో బాణాలు మన భవిష్యత్తుకు బలం ఏమిటి అంటే మన బిడ్డలే మన భవిష్యత్తుకు బలం ఏమిటి అంటే మన బిడ్డలే ఈరోజు మనలో వయసు ఎదుగుతూ ఉంటుంది కదా వయసు ఎదుగుతూ ఉన్న కొద్దీ శరీరంలో బలం తగ్గుతూ ఉంటుంది అంతేనా శరీరంలో బలం తగ్గిపోయిన తర్వాత ఒక రోజుకి మనం పూర్తిగా వృద్ధాప్యంలోకో చేతగాంతనంలోకో ఎట్లన్నా మనం వస్తూ ఉంటాం అప్పుడు మనల్ని చూసుకోవటానికి ఎవరైనా ఉంటారా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా దేవుడు మనిషికి జీవితం ఎట్లా పెట్టాడంటే చిన్న బిడ్డగా పుట్టడం ఇలా పెరుగుతూ పెద్దవాడు అవటం పెద్దవాడైన తర్వాత ఇలా వెళ్తూ ఉన్న కొద్దీ మనలో బలం పెరుగుతూ ఉంటుంది చిన్నతనం నుంచి కానీ నడి వయసుకు వచ్చిన తర్వాత మరలా బలం తగ్గిపోతూ ఉంటుంది ఇట్లా పెట్టాడు ఒక ఆయన అంటాడు గ్రాఫ్ ఇట్లనే పెడితే బాగుండేది కదా అని మనిషి చచ్చే వరకు బలం 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 పెరిగి 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 బాగా బలవంతుడే చచ్చిపోతే బాగుండేది కదా అని అంటాడు నిజంగా బలం మనిషిలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు ఇప్పుడు కూడా ఎప్పుడు కష్టం వచ్చిద్దో ఇబ్బంది వచ్చిద్దో అది కూడా మన వల్ల చేత కాదో అప్పుడు దేవుడా అని దేవుడు గుర్తొస్తాడు అందుకనే దేవుడు ఏం చేశాడంటే జీవితం ఇట్లా వెళ్ళటం మాత్రమే కాదు మరలా అక్కడి నుంచి వెనక్కి తిరోగమనంలో వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది బలం ఒకరోజుకి అంటే మనకి ఏ జబ్బులు వచ్చి అకాల మరణం కనుక పొందకపోతే దేవుడు కనుక మనకు ఆయుష్ ఇస్తే ఆ వృద్ధాప్యాన్ని మనం చూడాలి వృద్ధాప్యం వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకి మాటల్లో చెప్పిన కొన్ని విషయాలు అర్థం కావు వృద్ధాప్యం వస్తే ఎట్లా ఉంటుంది వృద్ధులకు తెలుసు కూర్చుంటారు నాయన కొంచెం నీళ్లు తెచ్చిపెట్టయ్యా అంటారు నువ్వే తెచ్చుకో అంటారు నేను లేవలేనయ్యా అని అంటారు తాగాలన్న కోరిక ఉంటుంది తాగాలన్న అవసరం కూడా ఉంటుంది శరీరానికి కానీ లేవలేరు మీరు కొంతమంది ఉంటారు ఏం చేస్తారంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక వండుకోరు వాళ్ళు అంటే వండుకోవటానికి అన్నీ ఉంటాయి ఇంట్లో వస్తువులు కానీ వండుకోవటానికి ఒంట్లో ఓపిక ఉండదు ఎవరైనా ఒక ముద్ద పెడితే బాగు అంటే మనం మనసులో పడ్డప్పుడు అనారోగ్యంలో మనం చూస్తూ ఉంటాం కదా మనం చేసుకోలేని చేతగాని తనం ఉంటుంది కదా ఆ చేతకానటువంటి పరిస్థితి వస్తుంది వృద్ధాప్యం అనేటువంటిది అప్పుడు ఎవరు చూస్తారు మనల్ని ఎవరు చూడాలి అంటే ఒకళ్ళు అంటున్నారు ఏ కంటే మాత్రం వీళ్ళు చూసి వస్తారా అని అంటే ఇప్పుడున్న పిల్లలు అలా చూడటం లేదు
మెకానిజం కొంచెం చెడిపోయింది అదేంటో కూడా తర్వాత మాట్లాడుకుందాం అయితే అసలైతే పిల్లలు ఉన్నారనుకోండి ఏం చేస్తారు ఖచ్చితంగా మనం బాగా పెంచిన పిల్లలు ప్రేమతో పెంచిన పిల్లలైతే చూడరా కొంతమంది పిల్లలు ఇప్పటికే ఉన్నారు తల్లిదండ్రులు తినకుండా వీళ్ళు తినరు మొదటాలు తిన్నారా అని అడుగుతారు చిన్నప్పుడు మనం ఎట్లయితే వాళ్ళని అడుగుతామో పెద్దయిన తర్వాత ముందు వాళ్ళని తల్లిదండ్రిని దగ్గర పెట్టుకుంటారు ఇవాళ రేపు పిల్లలు కూడా రకరకాలు ఉన్నారు నెలల వారి వంతులు వేసుకునే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసినటువంటి కొందరు రెండు నెలలు ఎక్కడంట రెండు నెలలు అక్కడంట రెండు నెలలు అక్కడంట ముగ్గురు పిల్లలట తలా రెండు నెలలట ఏ సంవత్సరం అంతా ఒకళ్ళ దగ్గరే పెట్టుకోకూడదా అని మరి వాళ్ళు ఏం చేస్తారు అని అంటున్నారు వాళ్ళు ముగ్గురిని కన్నారుగా ముగ్గురిని పెంచారుగా ఆస్తి ముగ్గురికి ఇచ్చారుగా బాధ్యత కూడా చూడాల్సింది ముగ్గురికి ఉంది అంటే ఇది బాధ్యతను గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రేమను గురించి మాట్లాడలేదు కొంతమంది ఉంటారు పిల్లలు నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు నా దగ్గరే ఉండిపో నేనే చూసుకుంటాను కొంతమంది పిల్లలు ఉంటారు వీళ్ళు వెళ్ళినా కానీ వదిలిపెట్టలేరు మొన్నొక్క కొడుకుని గురించి నేను వింటూ ఉన్నాను వాళ్ళ అమ్మ కనుక వెళ్ళిపోతే వారం రోజులకి మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ సర్దిచ్చి తీసుకొని వచ్చేస్తాడంట అక్కడ లేకపోతే ఒప్పుకోడట అన్నయ్యని చూస్తానని వెళ్ళావు కదా రెండు రోజులు ఉండొచ్చే అంతే వాళ్ళ అమ్మని చూడకపోతే ఉండలేడట కొంతమంది పిల్లలు ఉంటారు మీరు చిన్నప్పుడు పిల్లల ఎవడలా ఎంత ప్రేమగా ఉంటారో పెరిగిన ఎవడలా అంత ప్రేమగా అంత బాధ్యతగా ఉంటారు ఉండాలనేది కూడా దేవుని కోరిక ఒకసారి రూతు గ్రంథం కనుక మనం చదివినట్లయితే బిడ్డలు ఏం చేయబోతారు అనేటువంటి విషయాన్ని గురించి అంటే ఇజ్రాయేల్ సమాజంలో బిడ్డలను గురించి ఉన్నటువంటి ఒక ఆలోచన ఉంది ఏమిటో ఆలోచన అంటే మనం గమనించేటప్పుడు రూతు గ్రంథాన్ని మనం చూసినప్పుడు నయోమి ఆమె మోయాబు దేశానికి వెళ్ళేటప్పుడు ఆమెకు భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా మగబిడ్డలు ఇద్దరు మగపిల్లలతోటి మోయాబు దేశం వెళ్ళింది ఇద్దరికి అక్కడ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే భర్త చనిపోయాడు ఇద్దరు మగబిడ్డలు చనిపోయారు ముగ్గురు ఆడవాళ్ళు మిగిలారు అంటే నయోమి అత్త ఇద్దరు కోడళ్ళు తిరిగి వచ్చేటువంటి క్రమంలో తిరిగి వెళ్ళిపోమంటే ఒక కోడలు వెళ్ళిపోయింది కానీ రూతు వెళ్ళలేదు ఇక ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళే మిగిలారు ఒక ముసలమ్మ ఒక కోడలు వీళ్ళిద్దరూ కలిసి మరలా తిరిగి బెత్లెహేముకి వచ్చారు యూదాదేశం బెత్లెహేముకి ఇవాళ ఉన్న పరిస్థితులు కాదు భర్త లేనటువంటి మహిళ అంటే మీరు విధవరాలు విధవరాలని బైబిల్లో చదువుతారు ఎంత కష్టంగా ఉంటుందో జీవితం తెలుసు పరిస్థితులు అందులో అప్పుడు కాలం కూడా బాగలేదు ఎట్లా ఉందంటే చాలా భక్తిహీనత ఆడ మనిషి బయట కనబడితేనే మంచి కాదు అన్న పరిస్థితులు అంటే ఇప్పుడు మన భారతదేశం కూడా అలానే అనకండి స్వతంత్రం వచ్చినా కానీ అలానే ఉంది పరిస్థితులు అప్పుడు పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి రూతు గ్రంథం మనం గమనించేటప్పుడు రెండవ అధ్యాయంలో అక్కడ బోయాజు రూతును చూసి చెప్తూ ఉంటాడు చెప్తూ ఏమన్నంటూ ఉంటాడంటే నువ్వు ఇక్కడనే నిలకడగా ఉండి నువ్వు ఏరుకోగానే పరిగే నువ్వు బయటికి ఎక్కడ కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు మీరు రూతు గ్రంథము 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు మీరు చూడండి 14 వచ్చిన భోజన కాలము నువ్వు ఇక్కడ వచ్చి భోజనం చేసి చిరకులో నీ ముఖముంచి తినమని ఆమెతో చెప్పగా చేనుకోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను ఆ తర్వాత ఆమెకు ఆహారాన్ని అందించాడు ఆమెకు ఆహారాన్ని అందించడం మాత్రమే కాదు ఆమె చెప్తూ ఉన్నాడు 8వ వచనంలో అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట విను వేరొక పొలంలో ఏరుకోవటానికి పోవద్దు దీన్ని విడిచిపోవద్దు ఇతడు నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండు మీకు న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు పరిస్థితి తెలుసు ఎట్లా ఉంది అనేటువంటిది న్యాయాధిపతులు ఏలుచున్న కాలంలోనే రూతు గ్రంథం జరిగింది అంటే దేవుడు అంటే భక్తి లేని భక్తిహీనత కలిగినటువంటి పరిస్థితులు బయట ఆడ మనిషి కనిపిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం న్యాయాధిపతులు చివరిలో మనం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే అక్కడే ఉండు అని అంటున్నాడు ఇక ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఇద్దరే ఇద్దరు అంటే ఒక ముసలమ్మ నయోమి ఈమె వీళ్ళ జీవితంలో ఇక ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ క్రమాన్ని బట్టి సమీప బంధువు ఎవరో ఆ సమీప బంధువుని వివాహం చేసుకొని మరలా సంతానాన్ని కలిగించి మరలా జీవితంలో ఒక ఆశ చిగురు అనేటువంటిది మొలవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నిజంగా ఇప్పుడు నయోమికి కానీ రూతుకు కానీ వీళ్ళిద్దరికీ గనక వివాహము సంతానం లేకపోతే ఆ జీవితాలు అలాగే ఎండిపోవాల్సిందే కానీ మరలా జీవితానికి ఆశ ఎలా వస్తుంది అంటే సంతానం ద్వారానే వస్తుంది కాబట్టి నయోమి ఆలోచన చేసి రూతుకి వివాహం అయ్యేటువంటి ఏర్పాటును చేసింది వివాహమైన తర్వాత బిడ్డ కూడా పుట్టాడు బిడ్డ పుట్టిన తర్వాత ఆ మగబిడ్డను ఎత్తుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటూ ఉన్నారు గమనించండి 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 14-15 వచనాలు అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక ఆయన నామము ఇజ్రాయేల్లో ప్రకటింపబడును గాక
నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఆ చిన్న బిడ్డను చేతిలోకి ఎత్తుకొని అంటూ ఉన్నారు, నిన్ను ప్రేమించి నీకు ఏడుగురు కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు కన్నది. ఇతడు అంటే ఎవరు? ఆ చేతిలో ఉన్న చిన్న బిడ్డ ఉన్నాడు కదా, పుట్టినటువంటి బిడ్డ. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగని నీ నయోమితో చెప్పిరి. ఆ బిడ్డ ఏమవుతాడట? రెండు పనులు చేస్తాడు. ఇతడు నిన్ను ఓదారుస్తాడు, ముసలితనమందు నీకు పోషకుడు అవుతాడు. అంటే మనిషికి ఏం అవసరమో చెప్తూ ఉన్నాడు. ముసలితనమందు మనకి పోషణ అవసరం. ఈరోజు నాకు బిడ్డలొద్దు అని అనుకుంటున్నామంటే ముసలితనమున నాకు పోషణ వద్దు, నన్ను ఎవడు చూడాల్సింది లేదు. అసలు మనుషులు ఎంత మూర్ఖులంటే నన్ను ఎవడు చూడాల్సింది లేదురా, పుండ్రా పుండ్రా అని ఇల్లే తరిమేస్తారు అసలు బిడ్డల్ని. నిజం, మీరు నమ్ముతారో నమ్మరో కానీ తల్లిదండ్రులు ఉన్నారు, పోండ్రా పోండ్రా అని తరిమేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఇక తర్వాత ఈ పిల్లలు కూడా కొంత ఈగో ఉంటుంది కదా, వాళ్ళు పొమ్మన్నారు నేను ఇంకా వెళ్ళను నేను చూడను అని చెప్పేసి కూడా అనేటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి మనకు భవిష్యత్తు కొరకు బిడ్డలు. ఈరోజు పిల్లలంటే ఏమైపోయిందంటే ఏదో కన్నామండి, కన్నాం కాబట్టి మేము వాళ్ళని చదివిస్తాము పెంచుతాము పెళ్ళిళ్ళు చేస్తాము, ఇక ఆ తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళది అంతేనా? బిడ్డల యొక్క దేవుడు ఆయన ఆలోచన అంతేనా? మనిషి అన్న తర్వాత పెళ్ళయిద్ది కాబట్టి పిల్లలు పుడతారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం కామన్ కదా, ఇందులో విచిత్రం ఏముంది అని అంటున్నాడు. ఆశ్చర్యం ఏముంది అంటే ఒక ఆయన ఏమన్నాడంటే కంగ్రాట్స్ అని చెప్పేసి అన్నాడు. అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టారు బిడ్డ కంగ్రాట్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం సాధారణం కదా, ఇందులో వింత ఏముంది అని అంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు పెళ్ళైన అందరికీ పిల్లలు పుట్టడం లేదు, ఆ పిల్లల కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒకసారి ఏంటంటే పెళ్ళైన తర్వాత వీళ్ళకు కూడా 10 ఏళ్ళ దాకా పిల్లలు కనుక లేకపోతే అప్పుడు అర్థమయ్యేది ఆ గర్భఫలము ఎంత దీవెనకరమో. పెళ్ళైపోతే వెంటనే పుట్టేస్తే మనకు తెలియదు అసలు దీవెనేంటో, అందరికీ పుట్టినట్టుగానే సహజంగా పుట్టారు కదా అని అనుకుంటూ ఉన్నారు. కానీ బిడ్డలు మన భవిష్యత్తు, బిడ్డలు మన బలం. వాళ్ళు ఇక్కడ అదే చెప్తున్నాడు, ముసలితనం ముందు నిన్ను ఓదారుస్తాడు, అంతేకాదు నీకు పోషకుడు అవుతాడు. నిన్ను ఓదారుస్తాడు నీకు పోషకుడు అవుతాడు. కాబట్టి బిడ్డలు ఏమిటి అని చెప్పేసి అంటే సంతానం అనేటువంటిది మన భవిష్యత్తు బలం వాళ్ళు. అంతేకాదు సంతానం అనేటువంటిది ఏమిటి అంటే మన నిరీక్షణ వాళ్ళు. దేవుని వాక్యంలో బిడ్డల గురించి మరొక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అదేమిటి అంటే బిడ్డలు అనేటువంటిది ఏమిటి అంటే మనం గమనించినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే ఇక్కడ సాధారణంగా అంటే ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి ఒక పని గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-4 మనం గమనించినప్పుడు అపొస్తలైనటువంటి పావులు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:3-4 చదువుకుందాం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే కక్ష చేతనైనా హృదాతిశయము చేతనైనా ఏమి చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడు నేర్చుకొని మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే గాక ఇతరుల కార్యాలను కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వాస్తవంగా ఇతరుల కార్యాలు చూడటం అనేటువంటిది క్రైస్తవుల యొక్క బాధ్యత. ఇతరుల కార్యాలు చూడటం అది ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఏమొస్తున్నామంటే పిల్లల యొక్క బాధ్యత ఏమిటి. ప్రతి క్రైస్తవుడు ఇతరుల కార్యాలు చూస్తాడు, కానీ కుటుంబ విషయానికి వచ్చేసరికి పిల్లల యొక్క బాధ్యత ఏమిటి? చాలాసార్లు తల్లిదండ్రుల బాధ్యతలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అసలు పిల్లలు ఏం చేయాలి? పిల్లలకి ఏ బాధ్యత ఇచ్చాడు? మనం గమనించేటప్పుడు తిమోతికి రాసినటువంటి 1 పత్రిక మనం గమనించినట్లయితే ఇక్కడ పిల్లలకు ఒక విషయాన్ని తెలియజేయమని చెప్పేసి అంటూ ఉంటాడు. తిమోతికి రాసిన 1 పత్రిక 5:4 అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనవులు కానీ ఉండిన యొడలా మీరు మొదట తమ ఇంటి వారి యొడలా భక్తి కనబరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. పిల్లలు గనక ఉంటే వాళ్ళు ఏమి నేర్చుకోవాలో చెప్తూ ఉన్నాడు. పిల్లలు ఏమి నేర్చుకోవాలట? మొదట ఏమి నేర్చుకోవాలి? ABCDలు. అక్కడి నుంచే కదా స్టార్ట్ చేయాల్సింది 1, 2, 3లు. అయ్యేనా మొదట నేర్చుకోవాల్సింది? మనం ఏమి నేర్పుతాం పిల్లలకి మొదట?
కొని మనకి ఏమ నేర్పారు మొదట మొదట అయ్యే లాస్ట్ అయ్యే చదువు 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 తప్ప ఇంకేమి నేర్పరు ఈ ప్రపంచం ఎట్లా అయిపోయిందంటే చదువు 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 అన్నీ ఇవ్వదు మళ్ళీ తల్లిదండ్రులు ఏం చూస్తారు వాడిని ఎంత చదివిచ్చావండి చూడండి మాతో ఎట్లా మాట్లాడుతున్నాడు ఏ ఇట్లా మాట్లాడకూడదని ఏ పాఠ్యపుస్తకంలో ఉంది అని అడుగుతాడు ఆడు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏమన్నా ఉంటుందా ఉండవు కదా అంటే ఏదో పెద్దలనో గురువునో ఏదో ఉంటాయి కానీ అంతకంటే ఏమీ ఉండవు కదా మేము ఎంత కష్టపడి వాడిని చదివిచ్చామండి చూడండి వాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వీళ్ళని పట్టించుకోవాలని ఏ పుస్తకంలో ఉంది ఏ సిలబస్లో ఉంది అలాంటి ఆయన సిలబస్లు పెట్టారా ఎంతసేపుడికో సైన్స్లో సోషల్లో ఆ సబ్జెక్టులో ఈ సబ్జెక్టులో కానీ సమాజంలో కుటుంబంలో వాళ్ళ బరువులు ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి వీటిని గురించి ఎక్కడ నేర్పిస్తున్నారు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు ఎంత పై లెవెల్కి వెళ్ళిపోతే అంత వీటిని గురించి నేర్చుకోవటమే కానీ కుటుంబాన్ని గురించి నేర్పేటువంటిది ఏమిటి అంటే ఇదిగో దేవుడు దేవుని మాటలే ఒక మంచి పౌరుడు కావాలి అని చెప్పేసి అంటే మీరు లోకంలో చదువులతో అవనే అవ్వలేడు అంటే ప్రపంచం కూడా అట్లనే తయారు చేస్తుంది మంచి పౌరులు కావాలి మంచి పౌరులు కావాలనే వాళ్ళు చదువుని డెవలప్ చేస్తున్నారు కానీ అది మంచి పౌరుల్ని అందించలేకపోతుంది ఎట్లా మీరు చెప్పగలరని అంటారు మీరు ఒక్కసారి 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి 40-50 సంవత్సరాల తర్వాత ఇప్పటికి రండి అప్పట్లో పెద్దవాళ్ళకి మర్యాద ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు అప్పట్లో అక్షరాస్యత శాతం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది లిటరసీ అనేటువంటిది అప్పటికంటే ఇప్పుడు బాగా పెరుగుతుంది కదా లిటరసీ బాగా ఇప్పుడు చదువు పెరిగేసరికి పెద్దవాళ్ళకి మర్యాద తగ్గిపోతుంది అప్పట్లో తల్లిదండ్రుల్ని బాగా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మర్యాద లేకుండా అసలు వృద్ధుల్ని బయటికే పంపించేసి వృద్ధాశ్రమాలు వెలుస్తూ ఉన్నాయి అంటే ఏమవుతుంది చదువు నేర్పుతుంది చదువు నేర్పుతుంది చదువు నేర్పుతుంది అంటే చదువు నేర్పటం లేదు ఈ గ్రాఫ్ను చూస్తే భయం వేస్తూ ఉంది 40 సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు బాగా పడిపోయింది ఇంకొక 40 సంవత్సరాలు కనుక దాటి వెళ్తే ఉన్న విలువలు కూడా ఉండవేమో అని కాబట్టి వీటిని నేర్పాలి అని చెప్పేసి అంటే మనం లోకానికో చదువుకో అప్పగిస్తే కాదు మరి ఎక్కడ ఇది కుదురుతుంది అంటే మళ్ళొకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ వచనము అయితే ఏ విధవరాలికైనా పిల్లలు కానీ మనములు కానీ ఉండినీయుడలా భర్త లేడు భర్త లేకపోయినా కానీ ఆ పిల్లలు ఉంటారు కదా భర్తతో ఉన్నప్పుడు కన్న పిల్లలు లేదంటే పిల్లల పిల్లలు అటువంటి వాళ్ళు ఉంటే ఏం చేయమంటున్నాడంటే పిల్లలు కానీ మనవలు కానీ ఉండినీయుడలా వీరు మొదట తమ ఇంటి వారి యొడల భక్తి కనబరచడానికి తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోవాలి ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది ఫస్ట్ ఏమి నేర్చుకోవాలట ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకోవాలని అనుకున్నాం అనుకోండి ఏబిసిడి వాళ్ళంతటా వాళ్ళకి వచ్చిద్దా చెప్పిస్తే వచ్చిద్దా నేర్పితేనే కదా వచ్చేది నేర్పకపోతే రాదు కదా ఇప్పుడు మనకు అలో ఏబిసిడిలో మనం నేర్చుకున్నాం కాబట్టి మనకు వచ్చు ఎవరైనా తమిళ్లో ఆలు రాయమన్నారనుకోండి రాయగలమా కన్నడ మలయాళమో ఏదో రాయమన్నారనుకోండి మాకు తెలియదు మాకు రాదు అని అంటాం ఎందుకు అంటే ఈ వచ్చినవి అయ్యేందుకు రాదంటే ఈ నేర్చుకున్న వచ్చింది ఈ నేర్చుకోలేదు రాలేదు అంతే కదా కాబట్టి పిల్లలకు చదువు నేర్పితే చదువు ఎలా వచ్చిందో ప్రత్యుపకారము చేయటం కూడా నేర్పించాలి ప్రశ్న ఎంతమంది తల్లిదండ్రులు నేర్పుతున్నారు ప్రత్యుపకారం చేయటం ఎంతమంది తల్లిదండ్రులు వీళ్ళే అంటారు అసలు మీరు మమ్మల్ని చూడాల్సింది లేదు లేరా మేము కన్నాం కాబట్టి పెంచుతున్నాం కాబట్టి మా బాధ్యత అంతే మేము చదివిస్తున్నాం రేపు మీరు మమ్మల్ని చూడాల్సింది లేదు మా తిండి మేము తింటాం మా బతుకు మేము బతకగలం ఇంకేం చూస్తారు వాళ్ళు ప్రత్యుపకారం నేర్పు అంటే అసలు అవసరమే లేదని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అలా కాదు ప్రత్యుపకారము మనం పిల్లలకి నేర్పించాలి నాయన మేము కన్నాము మేము పెంచుతున్నాము ఇదిగో మరలా మీరు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మీరు ఇట్లా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది దేవుడు ఈ బాధ్యత మీ మీద పెట్టాడు అనేది మనం నేర్పిస్తామా నేర్పించాలా అసలు నేర్పించమని అంటున్నాడా ఇప్పటిదాకా ఎవరైనా పిల్లలతో చెప్పుకుంటామా మీరు పెద్దవాళ్ళైన తర్వాత మీరే మమ్మల్ని చూడాలి అనేటువంటిది నిజంగా అలా గనక చూస్తే వృద్ధాశ్రమాలకి తావే ఉండదు ఈరోజు ప్రపంచం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు వృద్ధాశ్రమాలు కనిపించిన వాళ్ళు ఏమైపోయారు కనిపించిన వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళే కదా నెట్టేది అసలు రోడ్ల మీదకి నెట్టేది ఎవరంటే వాళ్ళే ఎవరో కాదు బిడ్డలు లేని వాళ్ళు రోడ్లు ఎక్కటం కాదు బిడ్డలు ఉన్నోళ్ళు బిడ్డలు వాళ్ళని నెట్టేస్తే రోడ్డు ఎక్కుతూ ఉన్నారు ఎక్కడ విఫలమయ్యాము అంటే బిడ్డలు ప్రత్యుపకారం చేయాలి అనేటువంటి దాన్ని మనం వాళ్ళకి నేర్పించటం లేదు
కాబట్టి నిజంగా గనక మనం బిడ్డల్ని కని వాళ్ళకు ప్రత్యుపకారం చేయటం గనక నేర్పిస్తే రేపు మన భవిష్యత్తుకు తిరిగే ఉండం. ఒకప్పుడు గనక మీరు చూసినట్లయితే ఎంతమంది బిడ్డలని కంటే నీకేంటమ్మా నలుగురు పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక మొత్త తిన్నా అయిపోయేది, ఒకప్పుడు ఇలా అనేవాళ్ళు. ఇప్పుడు నలుగురు కాదు 40 మంది ఉన్నారు కానీ దాండగే, అంటే అంతమందిని కనలేరు ఎందుకంటే ముద్దేశేవుడు ఎవడు ఉండడు కాబట్టి. ఇప్పుడు పరిస్థితులు అలాగైపోయినాయి. కాబట్టి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే పిల్లలు తల్లిదండ్రుల యొడల ప్రత్యుపకారము చేయటం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. అంటే నన్ను గురించి నా భవిష్యత్తును గురించి దేవుడు అక్కడ తీసుకుంటున్నాడు అండి అని అడుగుతారు ఎవరైనా, అవును ఖచ్చితంగా తీసుకుంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభులో ఉన్న దీవెనలు ఇది వేరు. మనం దేని గురించి మాట్లాడుతున్నాంటే భౌతికంగా రేపు నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ముసలోడిని అయితే నేను చేతకాండోడిని అయితే పోనీ చేతకాంది అయితే అమ్మ నాన్న ఉంటారు కదా తల్లిదండ్రులు, మేము ముసలోళ్ళం అయితే మమ్మల్ని గురించిన బాధ్యత దేవుడు ఎవరికండి చెప్పాడంటే పిల్లలే, చుట్టాలు బంధువులు ఎవరు రారు. మాకైతే ఏమంటారంటే విజయవాడలో ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి పడేస్తారులే నా శవం అంటారు. ఎవరు లేరు కదా అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి పడేస్తారని. అది మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత కాదు, పాపం వాళ్ళే చేస్తున్నారు కానీ అది మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత కాదు. మరి ఎవరు బాధ్యత అది? ఎవరు బాధ్యత? వాళ్ళు చెయ్యటం లేదు కాబట్టి ప్రభుత్వాలు లాగి పడేస్తున్నాయి, ఈడ్చి పడేస్తున్నాయి. ఒక్కొక్కసారి అంటారు కదా అనాథ శవంలాగా, దిక్కులేని శవంలాగా. నిజంగా నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు ఒక జిల్లాలో వెళ్తూ ఉంటే ఈ ఏరియాలో అనేది చాలా పెద్ద ఓల్డేజ్ హోమ్ సార్ అని చెప్పేసి చూపించారు. ఎంతమంది ఉంటారంటే అమ్మో ఇది చాలా ఖరీదైందండి, వాళ్ళు పిల్లలే తీసుకొని వచ్చి అక్కడ ఎంత 8,000 10,000 అంట నెలకి, పిల్లలే తీసుకొని వచ్చి డబ్బులు కట్టి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ చేర్పించి వెళ్తారట. అంత డబ్బున్న పిల్లలే, ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు. మరి తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కదా అంటే ఆహా వాళ్ళంతా ఉద్యోగాల్లో ఉంటారట, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం సరిపోతుందట, అందుకనే ఇంకా ముసలిని చూసుకునేటువంటి తీరిక వాళ్ళకి లేదట, అందుకనే 10,000 కట్టైనా సరే ఇక్కడ చేర్పించేస్తారట, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయంట. అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి కానీ ఏది బాగుండదో తెలుసా? మనిషి అంటే ఫెసిలిటీస్ మాత్రమే కాదు, మనిషిని దేవుడు కేవలము ఈ శరీరం మాత్రమే కాదు, మనిషి రెండు భాగాలు, ఒకటి శరీరము రెండు ఆత్మ. లోపల ఆలోచనలు ఉంటాయి కదా. మనం కూడా ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నా భార్య లేదనుకోండి, భర్త ఏం చేస్తాడు? నేను వెళ్ళి సాయంత్రం వస్తాను అని అన్నదనుకోండి, ఏం చేస్తాడు? సాయంత్రం అవుతూ ఉంటే వస్తుందని ఎదురు చూస్తారా? కొన్ని ఇంట్లో ఉన్న భార్య బయటికి వెళ్ళిన భర్త వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తారా? వాళ్ళ కొరకు దాన్నే మనం ఏమంటామంటే నిరీక్షణ అని చెప్పేసి అంటాం కదా. అంటే ఒకరి కొరకు ఒకరు చూడటం, ఈ బంధాలు అనుబంధాలు అని చెప్పేసి అంటాం కదా. ఇవేమీ ఉండవా? అంటే నాకు పొద్దున్నే టిఫిన్ పెట్టాడంటే ఇడ్లీ పెడతాడా దోశ పెడతాడా? అది పెడితే నా కడుపు నిండుతుందేమో కానీ మనసు నిండదు కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కలిసి కూర్చొని తినేది వేరు, అక్కడ ఏదో ఆ హోమ్లో 10,000 కడితే వాళ్ళు ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా, ఎంత మంచి బెడ్ ఇచ్చినా, ఎంత మంచి రూమ్ ఇచ్చినా కానీ అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ఆ సంతోషం ఉంటుందా? దాన్ని 8,000 ఇస్తే తేగలరు? 8,000 ఇస్తే తేగలరు? అది కొంతకాలానికి వాళ్ళకి తినాలనిపించదు. ఎందుకులే ఈ 10,000 వాళ్ళు కట్టటం, నేను ఇక్కడ తినటము, ఈ కట్టేదో రాలిపోతే వాళ్ళకి ఆ 10,000 అన్నా మిగులుతాయి కదా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతారు ఒకరోజు. అంటే జీవితం మీద ఆశ చచ్చిపోతుంది, బతకాలని కూడా అనిపించదు. అంటే మన బ్రతుక్కి నిరీక్షణ ఎవరు? మన పిల్లలే. వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మనవళ్ళు మనవరాళ్ళను చూస్తే ఇంకా కొంతకాలం బ్రతకాలి, ఇంకా కొంతకాలం బ్రతకాలి, నేను వాళ్ళని చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి. మీరు చూడండి ఇళ్లలో ఉన్నటువంటి ముసలోళ్ళని కనుక చూస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు చూసిపోవాలి, వాళ్ళని చూసిపోవాలి, వీళ్ళని చూసిపోవాలి. అంటే ఇంకా బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలన్న ఆశ పెరుగుతుంది వాళ్ళలో. అదే కుటుంబానికి దూరం అయిపోతే ఎవరి కోసం బ్రతకాలి? పొద్దున్నే టిఫిన్ పెట్టినా, మధ్యాహ్నం భోజనం పెట్టినా, మంచి బెడ్ వేసినా, బ్రహ్మాండమైన రూమ్లో పెట్టినా వాళ్ళకి బ్రతకాలన్న ఆశ ఉండదు. కాబట్టి ఈరోజు పిల్లలు ఏమిటి అంటే పిల్లలు మన భవిష్యత్తుకు నిరీక్షణ, మనకు బ్రతకాలన్నటువంటి ఆశ. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనకు బ్రతకాలి అన్నటువంటి ఆశ. ఇంకా మీరు స్టాటిస్టిక్స్ కనుక కొన్ని చదువుతూ ఉంటే మనిషికి ఆయుష్ పెరగటానికి పిల్లలే మందు, పిల్లల కంటే మంచి మందు ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అంటే కొన్ని విషయాలు నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మీరు పిల్లలతో ఎప్పుడైనా ఆడుకునేటువంటి కొన్ని క్షణాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎట్లా ఉంటారు మీరు పిల్లలతో ఆడుకునేటప్పుడు? మీరు ఎంత సీరియస్ మ్యాన్ అయినా సరే పిల్లల దగ్గరకు వచ్చేసరికి
మీ ముఖంలో నవ్వు వచ్చేస్తుంది అంతేనా రాదా పిల్లల దగ్గర కూడా సీరియస్ మ్యాన్గానే ఉంటారా మిమ్మల్ని బిగబట్టుకునే ఉంటారా ఉంటారా ఉండలేరు పాపం వాళ్ళు వచ్చి లాగుతూ ఉంటారు అంకులు అంటారు ఆంటీ అంటారు అది అంటారు ఇది అంటారు ఆ మాటలు వినేసరికి కాసేపటికి ఇక మనం కూడా ఏమైపోతామంటే ఆ వయసులోకి మనం కూడా దిగిపోతాం మీరు చూడండి కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలతో ఆడేటప్పుడు కనుక చూస్తే నేను ఒకసారి మన దివంగత ముఖ్యమంత్రి ఉన్నారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బయట ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆ డ్రెస్లోనే చూడటం కానీ ఇంట్లో ఉండేటప్పుడు పిల్లలతో ఉండేటప్పుడు ఏంటి వీళ్ళు అంత మనిషి అన్నట్లుగా అనిపిస్తుంది మొన్నీ మధ్య కూడా రఘువీరారెడ్డి గారు ఉన్నాడు కదా ఆయన ఒక ఫోటో పెట్టాడు వాళ్ళ మనవరాలతో ఆడుకోలేదని స్తంభానికి కట్టేసిన ఫోటో బయట ఆయన ఒకప్పుడు పెద్ద మినిస్టర్ ఆ ఏరియాలో పెద్ద వ్యక్తే కానీ అక్కడికి వెళ్ళేసరికి అలా తాత అంతే గడ్డం పట్టుకొని లాగుతారు చేయి పట్టుకొని లాగుతారు వీళ్ళు కూడా ఏమన్నారు ఎంత సీరియస్ అయినా సరే బయట వాళ్ళు ఎంత సీరియస్ అయినా వాళ్ళు గడ్డాలు పట్టుకున్నా జుట్టు పట్టుకొని పీకినా ఏమనరు నవ్వుతూ ఉంటారు అంటే అక్కడికి వెళ్ళేసరికి మనం మర్చిపోతాం అంటే దీనివల్ల ఏమిటి అంటే మనకు తెలియకుండానే మన యొక్క శరీరంలో కెమికల్ మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే డాక్టర్లు ఎప్పుడు అంటూ ఉంటారు మేము ఇచ్చే మందులు కాదు కానీ మీరు ఎంత ఆలోచన చేస్తే ఎంత బాధపడితే మేము ఇచ్చే మందులు కూడా పనిచేయవు అంటూ ఉంటారు కదా వైద్యులు అంటే మందు పనిచేయాలంటే కూడా ఏముండాలి మీరు సంతోషంగా ఉండండి అవి ఇవి ఏం ఆలోచన చేయకండి కొంచెం మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి ఇదంతా ఏం ఆలోచన చేయకుండా ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు మర్చిపోతాం మనం మర్చిపో అంటే మర్చిపోరు పిల్లల దగ్గర వదిలిపెట్టండి వాళ్ళే మర్చిపోతారు అంటే మన ఆయుష్ పెరగాలంటే ఎవరు పిల్లలే నిజంగా మీరు కనుక సంతోషంగా కనుక ఉన్నట్లయితే అసలు వయసు కనబడదు ఒక్కొక్కరిని మీరు చూడండి మీకు అంత వయసు చా నేను నమ్మలేకపోతున్నాను అంటారు ఎందుకు చాలా సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండేసరికి వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ అవంతా కూడా సమతుల్యంగా ఉండి చాలా హెల్దీగా మీరు ఈ స్కిన్ కూడా ఉంటుంది కదా చర్మము వయసు అవుతున్న కొద్దీ ఇలాగా ముడతలు పడిపోతూ ఉంటాయి కదా మీకు వయసు అయిపోయిన కొద్దీ వెంట్రుకలంతా కూడా తెల్లబడిపోవటము అంటే వృద్ధాప్య ఛాయలు ఉంటాయి కదా కొంతమంది చాలా బాధలు అంటే కుటుంబంలో భార్యాభర్తల గొడవలు ఉద్యోగాలు బాగా నలిగిపోయి మెంటల్గా బాగా ప్రెషర్లో ఉంటారు ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని చూడండి 20లు దాటి 30లకు వచ్చేసరికి పెద్ద వయసు వాళ్ళగా తయారవుతారు ఏంటి ఇలా పాడైపోయావు పెళ్ళయ్యాక అని కొందరు అడుగుతూ ఉంటారు ఏమిటా కారణం బ్రహ్మాండమైన ఉద్యోగం కదే మీ ఆయనది ఏంటి ఇట్లయిపోయావు అంటారు ఉద్యోగం బ్రహ్మాండమే కానీ జీవితమే బ్రహ్మాండంగా లేదు ఉద్యోగం బ్రహ్మాండమే ఇల్లు బ్రహ్మాండమే ఆస్తి బ్రహ్మాండమే కానీ ఏం బ్రహ్మాండం లేదు జీవితం బ్రహ్మాండం లేదు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఆస్తిపాస్తులు ఇవి చూస్తారు కానీ మనిషికి ఏది అవసరమో మనిషి అంటే శరీరం మాత్రమే కాదు లోపల ఒక మనస్సు ఉంటుంది హృదయం ఉంటుంది దాని గురించి ఆలోచన చేసేది లేదు నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే పిల్లలు ఏమిటి అంటే మన భవిష్యత్తు అందుకనే మనం ఏం చేయాలంటే పిల్లలకు దాన్ని నేర్పించాలి మళ్ళొకసారి ఒక విషయాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం 5వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను అని ఇది అందరికీ తెలిసిన వచనమే కానీ నేను ఎందుకు మరలా చెప్తున్నానంటే మళ్ళొకసారి ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని అంటే ఇంటి వారిని అంటే భార్య భర్త పిల్లలు వీళ్ళేనా ఇల్లంటే ఇంకెవరు వస్తారు తల్లిదండ్రులు భాగం కాదా వృద్ధులు భాగం కాదా అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు అవ్వలు వాళ్ళు అంటారు కదా వీళ్ళందరూ కాదా ఇల్లు అంటే ఏంటి ఇవి ఈవేళ ఇల్లు అనే దానికి డెఫినేషన్ మారిపోయింది ఒక కుటుంబం అంటే ఏమిటి అంటే తల్లిదండ్రి పిల్లలు అంతే అంత కూడా స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి పెద్ద ఫ్యామిలీలుగా ఉండటానికి ఇష్టం కూడా పడటం లేదు అంటే దానిలో ఉండేటువంటి మెరిట్స్ డిమెరిట్స్ అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు బాధ్యత ఎంతవరకు ఇచ్చాడంటే నువ్వు గీత చిన్నదిగా గీసేసుకొని ఇదే నా కుటుంబం ఇదే నా పరిధి అనుకుంటున్నావు కానీ నీ కుటుంబం చాలా పెద్దది ఎడమల్ ఒకసారి చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే ఇది రక్షణ గురించి మాట్లాడటం లేదు సంరక్షణ అంటే శరీర పోషణ గురించి మాట్లాడుతున్నాడు వాడు సంరక్షించకపోతే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఎట్లా ఉంటాడంటే సంరక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండదు నీకంటే అవిశ్వాసి పర్లేదు ఎప్పుడు నువ్వు గనక నీ ఇంటి వారిని సంరక్షించకపోతే మరి ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపితే నెలల నెలలు మనం కూడా వాటాలు వేసుకుంటే 2 నెలలు అన్న దగ్గర 2 నెలల తమ్ముడు దగ్గర వాటాలు వేసుకుంటే మొన్నకలు అంటున్నారు ఒంట్లో బాగలేదట వాళ్ళ అమ్మకి
నువ్వెవరా సగం నువ్వెంత ఇస్తే నేను అంతే ఇస్తాను ఇది చూసి వాళ్ళమ్మ బాబు నాకు ఎవ్వడో ఇవ్వాల్సిందే లేదులే నేను ఇట్లనే ఉంటానులే అంటుందంట ఎందుకు ఎందుకండి వాళ్ళు వాటాలు వేసుకొని వాళ్ళు లెక్కలు వేసుకొని వాళ్ళు వేయటము నాకు అవసరం లేదు ఎట్లాగూ పోయేదాన్నే కదా ఇంతే పోతాను ఎందుకంటే ఆమె బ్రతకాలన్న కోరిక కనుక ఉంటే వాడు ఇవ్వకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మొత్తం నేను చూసుకుంటాను నేను తీసుకెళ్తా హాస్పిటల్కి అంటాడు అంతేనా నువ్వెవరా సగం నువ్వెంత ఇస్తే నేను అంతే ఇస్తాను నువ్వు ఇవ్వకపోతే ఏ నా ఒక్కడిదే నా బాధ్యత నేను ఇవ్వను నేను చూపించను లాస్ ఎవరికి ఆమెకేగా ముసలి చచ్చిద్ది అంతేగాని నన్ను కన్నారు నన్ను పెంచారు నేను ప్రత్యుపకారం చేయాలి ఇది ఏమైనా గుర్తుందా కాబట్టి వాళ్ళని వాళ్ళు ఇస్తేనే మనం ఇస్తాం కాదు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మనల్ని కానీ మనల్ని పెంచి మనల్ని ఇంత వాళ్ళుగా చేసిన దానికి మనం ఆ రుణం తీర్చుకోవాలి దాన్నే బైబిల్ ఏమనంటే ప్రత్యుపకారం అంటే నీకు చేసిన ఉపకారానికే నువ్వు తిరిగి చేస్తున్నావు ఎక్కువేం చేయటం లేదు పెద్దవాళ్ళు ఇంకా మోటగా చెప్తారు చిన్నప్పుడు నీ మూతి తుడిచి నీ ముడ్డి కడిగాని అంటూ ఉంటారు కదా అప్పట్లో కాలు చేయి మనకు ఉన్నా కానీ అవి పని చేసుకునే కాలు చేతులు కాదు అవన్నీ కడుగుతూ ఉంటారు కదా కానీ దేవుడు ఎట్లా తీర్చుకోవాలి రుణం ఎట్లా తీర్చుకోవాలి రుణం అంటే రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చాడు ముసలి వాళ్ళైన తర్వాత శరీరకంగా పెద్దవాళ్ళే కానీ మళ్ళీ మనసంలో పడతారు వాళ్ళకి నిజంగా ఒకటి రెండు కడిగే అవకాశం వస్తుంది చిన్నప్పుడు మనకు కడుగుతారు కదా ఎంతమంది తిరిగి కడగలరు బిడ్డలకైతే బ్రహ్మాండంగా అడుగుతారు తల్లిదండ్రులకైతే అరుస్తారు కసురుతారు శుభ్రంగా ఉండొచ్చుగా కొంచెం శుభ్రంగా ఉండొచ్చు అంటే చేస్తే కదా అది చేసుకోలేకే కదా కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే దేవుడు నిజంగా బిడ్డలు చూసుకునేటువంటి బిడ్డలైతే అంతకంటే దీవెన ఏమీ కూడా ఉండదు ఆ తల్లిదండ్రులకు ఈ భూమి మీద నేను బిడ్డల్ని అన్నాను దేవుడు నాకు ప్రపంచంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అతి గొప్ప బహుమానం ఏమిటి అంటే గర్భఫలము యెహోవాను యెహోవా ఇచ్చు బహుమానం నిజంగా బహుమానమే అది మనం చెడగొట్టుకుంటే చెప్పలేం కానీ సరిగా పెంచకపోతే చెప్పలేం కానీ నేర్పాల్సినవి నేర్పకపోతే చెప్పలేం కానీ ఎంతసేపుకి మనం కాన్వెంట్ చదువులు ఏబిసిడీలు 1 2 3లు ఈ చదువు నేర్పటమే కానీ ఈ విలువలు నేర్పలేకపోవటం వల్ల మనకు ఆ బహుమానం కాకుండా పోతుంది కాబట్టి గర్భఫలం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం మనం వాటిని నేర్పవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు ఇందాక చెప్పినటువంటి విషయము పిల్లలు మనల్ని చాలా ఆరోగ్యవంతులుగా చేస్తారు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు మేము బైబిల్ కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో దీని మీద ఒక మ్యాగజైనే వస్తూ ఉండేది ఒక మ్యాగజైన్ వచ్చేటప్పుడు నేను కొత్తలో అడిగాను అంటే క్రైస్తవులు జోకులు వేయొచ్చా అని మాకు ఒక ప్రశ్న వచ్చింది అంటే ఒక టీచర్ అన్నాడు మేము నవ్వుతూ ఉంటే మాట్లాడితే ఒక ఆయన వచ్చాడు టీచర్ క్రైస్తవులు జోకులు వేసుకోవచ్చా అన్నాడు పక్కనున్న ఆయన నో బ్రదర్ అన్నాడు బి సీరియస్ అని వెళ్ళిపోయాడు నేనేమో అప్పుడు కొత్తగా చేరాను వీళ్ళేమో సీనియర్లు హా అంటే క్రైస్తవులు అంటే మళ్ళీ ఆయన ఇంకోటి కూడా చెప్పాడు క్రీస్తు ప్రభు ఎక్కడైనా జోక్ వేసాడా అని నో బ్రదర్ బి సీరియస్ అంటే క్రీస్తు ప్రభు ఎక్కడ జోక్ వేయలేదు కాబట్టి క్రైస్తవుడు అంటే ముమ్మని పెట్టుకొని ఉండాలి అంతేనా క్రీస్తు ప్రభు ఎక్కడ నిజమే సువార్తలంతా చదివితే సువార్తల్లో అన్ని రాశాడు కానీ క్రీస్తు ఆ తర్వాత నాకు అర్థమైంది క్రీస్తు ప్రభు ఎక్కడైనా టిఫిన్ చేశాడా ఇందులో రాయలేదుగా మరి నువ్వెందుకు చేస్తావు క్రీస్తు ప్రభు మటన్ బిర్యానీ తిన్నాడా రాశాడా అంటే ఇందులో రాసినంత వరకే చేస్తానంటే అవన్నీ నువ్వు తినవద్దు మరి ఇందులో నీ జీవానికి దైవభక్తికి ఎంతవరకు అవసరమో అంతవరకే రాశాడు అట్లని క్రీస్తు ప్రభుని సీరియస్ మ్యానేజ్ చేయొద్దు ఆయన అందరితో చక్కగా కలిసి ఉన్నాడు బైబిల్లో ఉన్నటువంటి మిగిలిన వచనాలు చూస్తే అర్థమవుతుంది ఉదాహరణకు మనము సామెతల గ్రంథం చదివేటప్పుడు 17వ అధ్యాయము 22వ వచనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనము సంతోషము గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను ఈ వచనం చదివేటప్పుడు అల్లేమంటారంటే ఏది నాకు ఇక్కడ నవ్వమని ఏం కనబడలేదే జోకుల గురించి ఏం కనబడలేదే మనిషికి నవ్వు ఎప్పుడు వస్తుంది సంతోషంగా ఉంటేనే కదా నవ్వు వస్తుంది అట్లని ఎదుటి వాళ్ళని అపహాస్యము పరిహాస్యం చేయమని మనం అనటం లేదు ఈరోజు మీరు సినిమాల్లో ఈ చూసే కామెడీ అంతా ఏంటంటే వాడి నెత్తి మీద ఒకటి పీగటం వీళ్ళందరు నవ్వటం వాడిని కింద పడేయటం వీళ్ళందరు నవ్వటం ఇదా అంటే ఎదుటి వాళ్ళని కించపరిచి నవ్వేటువంటిది ఇదే కామెడీ అయిపోయింది లేదంటే ద్వంద్వార్థాలు భూతార్థాలు వచ్చే మాటలు మాట్లాడటం అందరూ ఈ అని నవ్వటం అది కాదు అటువంటి నవ్వుని గురించి అది బైబిల్ ఏమంటాడంటే పరిహాస్యం అపహాస్యం అవుతుంది అటువంటి వాళ్ళకు దూరంగా ఉండమనే చెప్పాడు కానీ అట్ ద సేమ్ టైం బైబిల్ ఏం చెప్తున్నాడంటే మనల్ని సంతోషంగా ఉండమనే చెప్తున్నాడు అంటే సంతోషానికి గుర్తు ఏమిటి మనిషి భావోద్వేగాలు మనిషిలో ఎమోషన్స్ ఉంటాయి కదా
ఈ ఎమోషన్ ఇప్పుడు మనకి నవ్వు ఉంది ఈ నవ్వు ఎప్పుడు వస్తుంది అంతమంది ఉంటారు లాఫ్ థెరపీ అని చెప్పేసి బాగా నవ్వితే ఆరోగ్యంగా ఉంటారని ముఖ్యంగా టౌన్లల్లో పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు వీళ్ళు ఒక పార్కులో కూర్చుంటారు ఇక కూర్చొని అందరూ ఒక 5 నిమిషాల పాటు ఈ అని నవ్వుతూ ఉంటారు అది నవ్వినట్టు కాదు ఈకిలిచ్చి సకిలిచ్చి గుర్రాలు కానీ సకిలిస్తాయి కదా అట్లా అనిపిస్తుంది అది దానికి వాళ్ళు పెట్టే పేరు ఏంటంటే లాఫ్ థెరపీ దానివల్ల ఆరోగ్యంగా అవుతారట ఆరోగ్యంగా లాఫింగ్ క్లబ్బులు దానివల్ల ఈ అని కాసేపటికి ఆయాసం వస్తుంది అలుపు వస్తుంది అంతే కదా ఇప్పుడు నీకు సంతోషం అనేది ఎక్కడి నుంచి రావాలి ఈ పంటికి పెదాలకు మాత్రమే సంబంధించిందా ఫోటో అప్పుడు కూడా స్మైల్ 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 నవ్వన్నాం కదా నవ్వట్లేదు అంటారు నవ్వు ఎట్లా వచ్చింది నువ్వు స్మైల్ అనగానే ఈ అని వచ్చిద్దా ఇప్పుడు మీరు ఏ పళ్ళపొడి డబ్బాలో టూత్పేస్ట్లో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ అయితే వాళ్ళు చక్కగా క్లాప్ కొట్టగానే ఓకే రెడీ షార్ట్ అనగానే వాళ్ళు వెంటనే నవ్వుతారు అట్లా వచ్చేది కాదు కదా ఎట్లా వస్తే లోపల నుంచి రావాలి అంతేగాని నవ్వు అనగానే నవ్వు బయటికి రాదు ఎప్పుడు లోపల నుంచి వస్తుంది లోపల నుంచి అంటే అది నీ మనస్సుకు కనెక్ట్ అయినటువంటిది అదే కదా ఇక్కడ ఏమంటున్నాడంటే 22వ వచనము సంతోషము గల మనస్సు ఎప్పుడైతే నీ మనస్సు సంతోషంగా ఉంటుందో అక్కడ నీకు ఆరోగ్యం ఉంటుంది అంటే సంతోషానికి గుర్తు ఏమిటంటే నవ్వటం హ్యాపీనెస్ హ్యాపీనెస్ అనగానే ఇట్లా వేస్తారు యు ఆర్ మోర్ హ్యాపీ హ్యాపీ అనగానే ఇట్లా వేస్తాడు అంటే స్మైల్ మనం నవ్వినప్పుడు ఏమవుతుందంటే మన పెదాలు అట్లా వెళ్తూ ఉంటాయి అదే కొందరు ఇట్లా పట్టుకుని ఇట్లా లాగుతూ ఉంటారు ఇట్లా లాగ్గానే షేప్ ఏమవుతుంది ఏడ్చినప్పుడు ఇట్లా వస్తుంది ఆటోమేటిక్గా పట్టుకొని లాగాల్సిన అవసరం లేదు నవ్వినప్పుడు కూడా ఇట్లా వెళ్తుంది మనం పట్టుకొని పైకి గుంజాల్సిన అవసరం లేదు అది మనిషికి ఉన్నటువంటి ఎమోషన్స్ అవి కాబట్టి ఎప్పుడైతే నువ్వు నవ్వావో ఇది దేనికి గుర్తు అంటే నీ లోపల ఉన్న సంతోషానికి గుర్తు ఎప్పుడైతే నీ లోపల సంతోషం ఉందో అది నీ శరీరం నుంచి వ్యక్తపరుస్తుంది అయితే బయటకు కనబడటం మాత్రమే కాదు లోపల ఏం జరుగుతుందట సంతోషము కలిగినటువంటి మనస్సు ఆరోగ్య కారణము ఈవేళ సైన్స్ చెప్పేది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు ఎక్కువ కాలం బ్రతకాలంటే దేని మీద ఉంది దీర్ఘాయుష్ ఎవరి మీద ఆధారపడి ఉంది కొన్ని అర్థమయ్యేటట్లు మరొక రకంగా చెప్తాను ఈరోజు తల్లిదండ్రుల ఆయుష్ క్షీణించిపోవటానికి కారణం ఏమిటో తెలుసా కొంతమంది తల్లిదండ్రులు నేరుగా చెప్తూ ఉంటారు వీళ్ళ వల్ల నేను అర్ధాయుష్తో చచ్చేటట్టున్నానండి అని అంటూ ఉంటారు ఎందుకంటే తిందామంటే అదిగో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఒక్కొక్కసారి ఆడపిల్లల్ని ఎక్కడో పెళ్లి చేస్తారు ఆ భర్తలా మంచోళ్ళు కాదు మంచోళ్ళు కాకుండా ఇట్లనే ఎప్పుడో హఠాత్తుగా అన్నం మీద కూర్చోగానే ఫోన్ వస్తుంది నాన్న బాధేస్తున్నాడు ఈడు అని ఆ భర్త ఏం చేస్తారు ఒక్క 5 నిమిషాలు తల్లి నేను అన్నం తిన్న తర్వాత మళ్ళీ చేస్తాను అంటాడా అనగలడా ఏమైపోతుంది వెంటనే అంతే అక్కడి నుంచి లేచిపోతాడు తిను తిను అన్నా కానీ ముందు తినటానికి మనస్సు ఉండదు కొంతకాలం క్రితం నేను చదివినటువంటి ఒక న్యూస్లో ఇలాగనే ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్నాడు భర్త కొట్టడం 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 కొట్టడమే ఈ తండ్రి కూడా ఎప్పుడు ఫోన్ వచ్చినా కానీ ముందు అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటేనే ముందు భయపడిపోతాడు ఏం జరుగుతుందో అక్కడ అమ్మాయి ఫోన్ చేసిందంటే అని అలాగనే రాత్రి ఇట్లనే భోజనం మీద కూర్చున్నప్పుడు ఫోన్ వస్తే అమ్మ ఈ ఒక్క రాత్రి పొద్దున్నే వచ్చి నేను తీసుకుని వచ్చేస్తాను నేను వద్దు ఆయనతో కాపురం చేయను ఆయన నన్ను చంపేస్తాడని చెప్పేసి అంటనే ఉందట రోజు మరి కాపురం అన్న తర్వాత ఓర్చుకో తల్లి అది ఇది నాలుగు మాటలు చెప్తారు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు భవిష్యత్తు ఏదో చెప్తూనే ఉన్నారు పాపం పంపిస్తూనే ఉన్నారు ఇక ఆ రాత్రి కూడా ఫోన్ చేసింది ఇక ఈయన కూడా అనుకున్నాడు తండ్రికి ఈసారి విడాకులో ఏదో చూద్దాము పరిష్కారం తెచ్చేద్దాం అనుకున్నాడు కానీ ఆ రాత్రికి ఆమె ఏం చేసిందంటే ఆ బాధ భరించలేక ఎంతకాలం అని నా తల్లిదండ్రులని వీళ్ళని బాధపడతాను నేను ఈ జీవితం అని చెప్పేసి ఊరిపోసుకుని చనిపోయాను ఆ నా వాళ్ళ నాన్న రాత్రే వస్తుంటే బాగుండేది కదా నువ్వు పోయినసారి వచ్చినప్పుడే నేను పంపకుండా ఉంటే బాగుండేది కదా ఇక ఇప్పుడు ఏంటో తలుచుకొని తినటానికి తిండి ఉంది ఉద్యోగం ఉంది నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడివే మంచి ఇల్లు ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి రేపు నుంచి తినాలంటే ముందు లోపలికి వెళ్తుందా ఆ ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడల్లా కూతురు గుర్తుకొచ్చింది నేనే మీ అమ్మని చేతులారా చంపేశాను నేనే పంపకుండా ఉండాల్సింది నేనే కొంచెం ముందెళ్ళి ప్రతి మనం సారీ ఫీల్ అవుతూ ఉంటాం కదా మనుషులుగా అంటే అంతా బాగానే ఉంది కదా సార్ మర్చిపోండి అదే ఇలా జరుగుతాయండి పై పక్క నుంచి సలహాలు ఇస్తూ ఉంటారు కదా ఎంత సలహాలు ఇచ్చినా బ్రతికినంతకాలం ఆ బాధ వాళ్ళని వేధిస్తూనే ఉంటుంది అదే కాదు ఈరోజు పిల్లల వల్ల చాలామంది ఆయుష్లు
అర్ధాయుష్ తో ముగిసిపోతున్నా. తినటానికి ఉంది, వీళ్ళకి అనుభవించడానికి ఉంది, కానీ వాళ్ళ భవిష్యత్తు బాగలేదు, వాళ్ళ కుటుంబాలు బాగలేదని వీళ్ళు ఇక్కడ ఆలోచన చేసి ఆలోచన. పిల్లలు కూడా వస్తారు, అమ్మా నాన్న మా గురించి మీరు ఏం ఆలోచన చేయకండి, మా బాధలు మేము పడతాం, మీరు చక్కగా ఉండండి అని వెళ్తారు. ఉండగలరా? ఉండగలరా? మనం ఏమి లేదు, వాళ్ళు బాగా ఉండాలంటే మనం వాళ్ళని తిరిగి చూడకపోయినా మనం బాగా ఉంటే వాళ్ళు బాగున్నట్టే. మనం గనక బాగుంటే మనల్ని చూసి వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి 22వ వచనం, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. అంటే మీ తల్లిదండ్రులకు మీరు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి? వాళ్ళని సంతోషంగా ఉంచాలి. వాళ్ళని సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా ఉండాలంటే డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళడం, మందులు కొనిచ్చడం, ఫ్రూట్స్ కొనిచ్చడం ఇది కాదు. వీటిలో సంతోషం రాదు. ఎందులో నుంచి వస్తుంది సంతోషము? అది లోపల నుంచి వచ్చేది, మనసుకు సంబంధించింది. కింద లైన్లో ఒక మాట చెప్తూ ఉంటాడు, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయ. నిజంగా ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది, కానీ ఇప్పుడు క్యాన్సరు ఏదన్నా శరీర అవయవంలో వచ్చింది అనుకోండి, ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? గురించేస్తున్నా నేను. ఉదాహరణకు కొన్ని శరీర అవయవాల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు వాటిని తొలగించినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది, ఒక బ్రెస్ట్ తీసేస్తారు. ఇంకా ఏవైనా ఆర్గాన్స్లో వచ్చినప్పుడు తీసేయగలిగితే తీసేస్తారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనిషి బ్లడ్లో వస్తే కూడా బ్లడ్ని వాళ్ళు ఏం చేస్తారంటే మార్పు చేస్తూ ఉంటారు కొన్ని నెలలకు ఒకసారి, అట్లా కూడా అవకాశం ఉంది. బోన్లో వస్తే కుళ్ళు, బోన్లో వస్తే ఏం చేస్తారు, ఏం చేయగలరు? బోన్ కనుక కుళ్ళిపోవటం మొదలైందంటే ఇక్కడ ఎట్లా చెప్తున్నారు చూడండి, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయను. ఆ ఎముకల్లో కనుక స్టార్ట్ అయిందంటే దానికి మందే లేదు, పరిష్కారం లేదు ఇక. అంటే నలిగినటువంటి మనస్సు ఎంత ప్రమాదకరమో చెప్తూ ఉన్నాడు. నలిగిన మనస్సు అంటే అది ఏ విధంగా అయినా సరే, ఉదాహరణకు కుటుంబ విషయంలో కనుక అయినట్లయితే పిల్లలే భవిష్యత్తు, పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు బాగలేదు అంటే తల్లిదండ్రులు ఆయుష్ క్షీణించిపోయినట్లే. నిజంగా వాళ్ళు ఎంతకాలం బ్రతకాలి అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరొక విషయాన్ని నేను చెప్తాను, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందని వాళ్ళ మీద దొయ్యటం కాదు, వాళ్ళు ఎట్లా ఉంటారనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు? ఒక కుమ్మరి వానికి ఒక మట్టి ముద్దనిచ్చాం, ఇచ్చి దాంతో మీరు ఏ పాత్ర చేయమన్నా ఆ పాత్రకి ఆయన షేప్ ఇవ్వగలడా? అది ఆయన చేతిలోనే ఉంటుందా? ఉంటుందా ఉండదా? పోనీ ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక తెల్ల కాగితం ఇచ్చి ఒక పెన్ ఇచ్చాం, మీ ఇష్టం రాసుకోండి అన్నాం, మీ ఇష్టం ఏదైతే అది రాసుకోండి అన్నాం. రాసుకోవచ్చా? ఏమైనా రాసుకోవచ్చు, అంతేనా? ఆల్రెడీ రాసేసిన పేపర్ చేతికి ఇచ్చాం, మీ ఇష్టం ఏమన్నా రాసుకోండి అన్నాం. ఆల్రెడీ రాసిన నన్నేం రాయమంటావు అని అంటారు, అంతేనా? ఇదిలో ఖాళీ ఎక్కడ ఉంది రాయటానికని అంటారు, అంతే కదా? ఖాళీ పేపర్ ఇస్తే రాసుకోవచ్చు, ఆల్రెడీ రాసి నింపిన పేపర్ ఇచ్చి రాసుకో అంటే. అండ్ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, ఈ భూమి మీద చిన్న పిల్లలు దేవుడు బిడ్డల్ని ఇచ్చినప్పుడు వాళ్ళ మైండ్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే బ్లాంక్, మొత్తం బ్లాంక్ అన్నమాట. అసలు ఏమీ ఉండదు వాళ్ళ మైండ్. తెల్ల కాగితం లాగా మీ చేతిలో పెట్టాడు, మీ ఇష్టం లోపల ఏమి రాసుకుంటారో రాసుకోండి, నింపండి. మంచి నింపుతారో చెడు నింపుతారో ఏమి నింపుతారో నింపండి. మీరు ఎట్లా తయారు చేస్తే ఒక మట్టి ముద్దకు ఏ షేప్ ఇవ్వాలనుకుంటే ఆ షేప్ వస్తుంది. చిన్నపిల్లలు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళని మీరు ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా మౌల్డ్ అవుతారు. మీరు ప్రపంచంలో టెర్రరిజం గురించి కనుక ఒకసారి చదువుతూ ఉంటే, టెర్రరిజంలోకి వాళ్ళకి రిక్రూట్మెంట్ కావాలి కదా, ఎవరు వెళ్తారు టెర్రరిజం గురించి అని ఒకసారి చదువుతూ ఉంటే, టెర్రరిజంలోకి వాళ్ళని రిక్రూట్ చేసుకునే వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. పెద్దోళ్ళని ఎవరిని కూడా తీసుకెళ్లరు, ఎందుకంటే పెద్దోళ్ళు ఆల్రెడీ మనకి ఒక సామెత ఉంటుంది, ముసలి కుక్కకి కొత్త ట్రిక్లు నేర్పలేమని. ముసలి కుక్క కొత్త ట్రిక్లు నేర్చుకోలేదు. కొత్త ట్రిక్ నేర్పాలంటే ఏ కుక్కకి నేర్పాలి? చిన్న కుక్కకి నేర్పాలి, అంతే కదా? ఇప్పుడు జిమ్మీ 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 అని చిన్నప్పుడు పేరు పెట్టాం, జిమ్మీ అనగానే వచ్చింది, నాకు జిమ్మీ నచ్చలేదు, విక్కీ పెడితే బాగుంటుందా అనిపించింది. ఏ రేపు నుంచి నీ పేరు విక్కీనే అని చెప్పేసి రేపు నుంచి విక్కీ విక్కీ అంటాం. చూసిద్ది అది అటు ఇటు చూసిద్ది, ఇక్కడ విక్కీ ఎవరున్నారని. ఒరే నిన్నే నీ పేరేనే విక్కీ, వాళ్ళ నుంచి రా రా అంటే వచ్చిద్దా? అది అలవాటు అవ్వటం అని అంటాం కదా. అంటే నేర్పాలంటే చిన్న వయసే, పెద్ద అయిన తర్వాత మనం నేర్పలేం. పిల్లల విషయంలో కూడా అది నిజం, నేర్పాలంటే చిన్న వయసే.
సామెతల గ్రంథం 22వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఆరో వచనంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. కాబట్టి దేవుడు మనకు ఒక గొప్ప సువర్ణ అవకాశం అని అంటారు కదా, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మనకి ఇచ్చాడు. ఏమిటి అంటే చిన్న బిడ్డలను తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాడు. మీ ఇష్టం, మీరు ఎట్లా తయారు చేసుకుంటారో తయారు చేసుకోండి. మీరు భవిష్యత్తుకు ఒక మంచి ఆశాకిరణాన్ని తయారు చేసుకోవాలంటే చేసుకోండి, లేదు వాళ్ళ ద్వారానే మీరు నాశనం అయిపోవాలంటే కూడా తయారు చేసుకోండి అని పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతాం పిల్లల్ని? కొందరు అంటారు మేమేం చేస్తున్నాం, ఏం చేయట్లేదు గారు. అసలు అదే పెద్ద సమస్య, మనం ఏం చేయకపోవటమే. ఒక రకంగా చెప్పాలండి, గుంట తీసి గుంటలో పెట్టి మనం ఏమి నేర్పం? ఏంటండి అలా బూతులు తిడుతున్నాడు, ఎక్కడ నేర్చుకున్నాడు అంటే, నేను నేర్పలేదు బయటికి వెళ్ళి నేర్చుకొని వచ్చి ఉంటాడు. ఇదంతా మేము నేర్పింది కాదు. అవును నిజం, అసలు వీళ్ళు ఏమి నేర్పట్లేదు. అందుకని అపవాది ఏం చేస్తాడు, మీరేమి రాసుకోవట్లేదు కాబట్టి నిండా అపవాది రాసేసుకుంటాడు. ఏమి రాసుకోవాలి, పరమ పనికిమాలిన వాళ్ళగా తయారు చేస్తూ ఉంటాడు. ఒక విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండం మనం గమనించేటప్పుడు చాలా ఫేమస్ వచ్చిన ఇది, మీకు ఇజ్రాయేలీలకు పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి దేవుడు చెప్తూ ఆయన వారికి తెలియజేసింది ఏమిటంటే, నిజంగా ఇది ఒక చాలా డిఫికల్ట్ టాస్క్. ఈరోజు మనకంటే కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలోకి వాళ్ళు వచ్చినప్పుడు, వాగ్దాన భూమిలోకి వాళ్ళు వచ్చేటప్పుడు ఆ దేశం అంతా ఎవరి చేత నిండుంది? 10 జాతులు వాళ్ళు చెప్తాడు కదా, దాదాపు 7 జాతులు వాళ్ళని ఖాళీ చేయించాడు. కొన్ని జాతులు ఉన్నాయి, అయితే కంప్లీట్గా ఏమీ ఖాళీ అవ్వలేదు. వాళ్ళ మధ్యలో వాళ్ళ నివాసులు ఉన్నారు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళలోనే మిక్స్ అయిపోయారు. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇవాళ భారతదేశంలో ఈ సమాజంలో క్రైస్తవులను పెట్టి మీ బిడ్డల్ని క్రీస్తులాగా తయారు చేయండి అంటే అవ్వటం లేదండి, వీళ్ళ మధ్యలో అవ్వదండి అని అంటున్నాం. ఎంత నేను ట్రై చేసినా ఇదిగో వీళ్ళతో చేరి చెడిపోతున్నాడు అని అంటున్నాం. నిజంగా ఇజ్రాయేలీల్ని అటువంటి జనాల మధ్యలో పెట్టి మీ పిల్లల్ని మీరు తయారు చేయండి అంటే వాళ్ళు కూడా అవ్వటం లేదన్నారా? ఎలా అయిద్దో కూడా చెప్పాడు. ఎలా అయిద్ది అంటే ఇక్కడ చెప్తున్నాడు 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు, 6వ అధ్యాయము 6వ వచనము, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీవు హృదయంలో పెట్టుకో, నీ హృదయంలో నుంచి నీ కుమారులకు వాటిని చెప్పు కాదు. ఏం చేయమన్నాడు? అభ్యసింప చేయటం. అంటే మనం చేసే పెద్ద ఒక బ్లండర్, మిస్టేక్ అని అంటూ ఉంటారు కదా, ఒక పెద్ద తప్పు ఏమిటి అని చెప్పేసి అంటే, మనం చెప్తాం నేర్పం, చెప్పటము నేర్పటము రెండు వేరు వేరా? బాయ్ ఇది ఆ అంటారు, ఎంతసేపు పట్టింది చెప్పడానికి? ఒక్క సెకండ్. కానీ ఆ చేతికి నేర్పాలంటే అల్పం పట్టించి, మీరు చిన్నప్పుడు చూస్తారు కదా శిశు తరగతి అని చెప్పేసి అంటారు, వాళ్ళకి చేయి పట్టించి అలా దిద్దుతూ ఉంటారు. ఆ అని లేకపోతే ఏ అని రాసి దాన్ని మెద్దిద్దితే ఏ అనగానే తిన్నగా వచ్చిద్దా? అటెల్లి దిటెల్లిది. మీరు చిన్నప్పుడు చూస్తే ఆ ఏ ఇంతలావు అయింది, దిద్దిన తర్వాత కాసేపటికి ఆ బి ఇంతలావు అవుతుంది. ఎందుకు? కరెక్ట్గా గీత మీద వాళ్ళకి చెయ్యి రాదు కదా, ఇంతకు మునుపు అన్నాడు కూడా దాన్ని రాయలేదు, కాబట్టి అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, మొత్తానికి చివరికి ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా రాయగలుగుతాం. ఈరోజు మనమందరం అట్లా వచ్చిన వాళ్ళమే కదా. ఎట్లా వచ్చింది ఇది? చెప్తే రాలేదు, నేర్పితే వచ్చింది. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు, చెప్పమంటున్నాడా నేర్పమంటున్నాడా? నేను చెప్పానండి, వాడు వినట్లేదు. ఇదే చెప్పమని కాదు, దేవుడు చెప్పింది నేర్పమని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఎప్పుడెప్పుడు? ఎప్పుడు చదివే విషయాలే, కానీ మళ్ళొక్కసారి నేను చెప్పి ముగించేస్తాను. నీ ఇంట కూర్చుండున్నప్పుడు, ఇంట కూర్చోవటం అంటే దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అది? ఈ విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇంట కూర్చోవటం అంటే ఎప్పుడు, ఎప్పుడు ఇంట కూర్చునేటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు మనం కూర్చొని ఇంట్లో కూర్చోవటం అంటే పొద్దుటి నుంచి రాత్రి వరకు ఇంట్లో కూర్చుంటాం అంతే కదా. ఇదంతా మనం మోడర్న్ యుగంలో ఉన్నాం. ఇల్లులు అనేటువంటివి ఏంటంటే 24 అవర్స్, కానీ ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. ఈరోజు కూడా పల్లెటూరులో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి పొలానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తారు? సాయంత్రమే ఇళ్ళకి వస్తారు అంతే. దాదాపుగా ఇజ్రాయేల్ భాషలో కనుక ఇంట కూర్చోవటం అంటే భోజనం చేయటానికి గుర్తది. భోజనం చేసేటప్పుడు వాళ్ళు కలిసి కూర్చొని కలిసి తినేవాళ్ళు. నిజంగా భోజనం టైం అనేటువంటిది ఒక మంచి టైం. ఉదాహరణకు భోజనం మీద కూర్చున్నారనుకోండి, పెద్దవాళ్ళ మైండ్ కాదు, పిల్లల మైండ్ కనుక మీరు చూసినట్లయితే చాలా ఆకలితో వస్తూ ఉంటారు భోజనానికి. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోగలరా? వెళ్ళలేరు.
మనం ఏదన్నా చెప్పారు అనుకోండి పిల్లలు ఆగరు వెళ్ళిపోతూనే ఉంటారు కానీ వాళ్ళు ఆగేది ఎప్పుడు భోజనానికి వచ్చినప్పుడు రైట్ టైం అది నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే నిజంగా భోజనం చేసేటప్పుడు కూడా ఒక్కోసారి మాట్లాడుకుంటూ తింటూ ఉంటాం కదా ఏ మాటలు మాట్లాడుకోమని చెప్తున్నాడు ఒకసారి మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే బాగా మాట్లాడుకుంటూ ఎక్కువసేపు తింటూ ఉంటారు అట్లా తింటూ ఒక ముద్ద ఎక్కువ కూడా లోపలికి వెళ్ళిద్దట అయితే ఏ మాటలో కానీ దేవుడైతే ఏం చెప్తున్నాడంటే చిన్నప్పుడు కూడా పిల్లలకి మాట్లాడుతూనే తినిపించమంటున్నాడు ఏ మాటలు మనం ఆ చందమామను చూపించటం దీన్ని చూపించటం దాన్ని చూపించడం ఏయో లేని కథలని చెప్తాం బాలమిత్ర కథలు చందమామ కథలు అలాంటివి కాకుండా దేవుని గురించి వాళ్ళకి నేర్పడానికి ఒక మంచి టైం అది ఒకవేళ ఇక్కడితో నేను ఆపేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఏంటంటే భోజనం టైంలో పిల్లల యొక్క మనస్సు ఎట్లా ఉంటుందో ఒకసారి అధ్యయనం చేయండి ఒక ఆయన ఏమంటాడంటే అది ఒక ఓపెన్ డోర్ అప్పుడు ఏం చెప్పినా కానీ మీరు పిల్లల దగ్గరికి రండి వాళ్ళకి ఏదన్నా తినేది ఇచ్చేటప్పుడు మీరు ఏం చెప్పినా వింటారు ఇదిగో చాక్లెట్ ఇట్రా అంటే ఇప్పుడు వస్తారు ఇదిగో చాక్లెట్ అటు కూర్చో అంటే ఇప్పుడు కూర్చుంటారు వాళ్ళకి ఆహారం దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చెప్తే అది వింటారు కానీ ఈ టైంలో మాత్రం దేవుని గురించి చెప్పం వాళ్ళు వినకుండా పారిపోయేటప్పుడు రారా చెప్తాను ఒక్కసారి నీకు ఒక వచనం నేర్పిస్తా రారా అంటారు ఇప్పుడా వచ్చేది వాళ్ళు వచ్చి కూర్చునేటప్పుడేమో యూటిలైజ్ చేసుకోము ఆ టైంని వాళ్ళు పారిపోయేటప్పుడేమో రారా 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 అని చెప్పేసి అంటాం వాళ్ళు వచ్చే టైం ఒకటి ఉంటుంది ఇంకెప్పుడు పిల్లలు ఒకసారి సైకలాజికల్గా మీరు ఆలోచన చేయండి పిల్లల మైండ్ ఎప్పుడు ఒక ఓపెన్ డోర్ లాగా ఉంటుంది చెప్తే వినేదానికి ఒకటి ఆహారము ఆ తర్వాత ఇంకోటి చెప్తున్నాడు చూడండి నీంట కూర్చుండినప్పుడు త్రోవను నడుచున్నప్పుడు త్రోవను నడుచున్నటువంటి ప్రయాణాలు ఇవాళ చేసే ప్రయాణాలు కాదు మీరు ఇజ్రాయెల్ని కనుక చూసినట్లయితే వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు వెళ్తూనే ఉంటారు ఏ ఊర్లు వెళ్ళాలన్నా కానీ నడిచి వెళ్ళటమే వాళ్ళంతా కూడా సమూహాలుగా గుంపులు గుంపులుగా వెళ్ళేవాళ్ళు నిజంగా గుంపులు గుంపులుగా ఇవాళ కూడా మీరు చూడండి ఒక లాంగ్ జర్నీ అనుకోండి ఒక 12 గంటలు ట్రైన్ ప్రయాణం 14 గంటలు ట్రైన్ ప్రయాణం ఎట్లా ఉంటుంది ఒక 20-30 మంది కలిసి వెళ్తుంటే ఒకళ్ళిద్దరు అయితే చాలా బోరింగ్గా ఉంటుంది కానీ 20-30 మంది కనుక కలిసి ఒక ప్రయాణం అనుకోండి ఎట్లా ఉంటుంది అస్సలు ఆ తినుబండాలేంటి పప్పలేంటి అవేంటి స్నాక్స్ ఏంటి వచ్చేపోయే టిఫిన్లేంటి కాఫీలేంటి అక్కడ కూర్చొని బ్రహ్మాండమైన కబుర్లు చెప్పుకుంటారు అర్ధరాత్రి అయినా సరే నిద్ర రాదు అంతే కదా మన భాషలో చెప్పాలంటే చాలా జాలీగా ఉంటాయి కదా ట్రిప్పులు మనకి ఎప్పుడో ఒకసారి ఆ ట్రిప్పులు ఉంటేమో అసలు ఉండవేమో కానీ ఇజ్రాయేలీలకు ఎప్పుడూ ట్రిప్పులే ఎందుకంటే వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటారు కదా ఈ నడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళు చక్కగా మాట్లాడుకోవటానికి మళ్ళొక సువర్ణ అవకాశం అది దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుని గురించి మాట్లాడమంటున్నాడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి ఎప్పుడు నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవలు నడుచుకునేటప్పుడు మళ్ళొక ముఖ్యమైన విషయము పిల్లల మనస్సు ఎప్పుడు వినటానికి ఓపెన్ డోర్ లాగా ఉంటుందంటే వాళ్ళకి మీరు ఎప్పుడైనా నిద్ర వచ్చేటప్పుడు చూడండి ఎంత ఎగిరి గంతులు పెట్టేటువంటి పిల్లలైనా సరే నిద్ర దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మైల్డ్గా ఉంటారు చక్కగా కొంతమంది అయితే అడుగుతారు కూడా ఏదన్నా చెప్పు కథ చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని అడుగుతారు ఏది అలవాటు పడితే ముఖ్యంగా ఆ పిల్లలు అలా చెప్తూ ఉంటే వింటూ నిద్రలోకి వెళ్తారు అసలు పగలంతా కూడా ఆ అంటే కూడా ఆగనోళ్ళు దొరకనోళ్ళు రాత్రిపూట నిద్ర టైంకి వచ్చేసరికి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు కానీ మన వాళ్ళు ఏమంటారంటే అక్కడ పక్క రెడీ చేసి పెట్టని వెళ్ళి పడుకోపో అంటారు పాపం వాళ్ళు వెళ్ళిపోయి ఆ ఫ్యాన్ వేసుకొని పడుకుంటారు ఉపయోగించుకో పిల్లలకి కొన్ని ముఖ్యమైనటువంటి సమయాలు ఉంటాయి మనం నేర్పితే నేర్చుకునే వింటే మనం చెప్తే వినే సమయాలు అవన్నీనేమో నేను బిజీ అని అంటారు రాత్రి పని ఉంటుంది కదండి వాళ్ళు పడుకునేటప్పుడు నేను పక్కనే ఉండాలంటే ఎలా కుదురుతుంది అంటుంది ఒక తల్లి కుదరదు నీకు నేర్పలేదు నువ్వు రేపు నష్టపోయేది ఎవరు నువ్వు కాదా నీ పనో అదో ఇదో ఏదైనా నువ్వు పోస్ట్పోన్ చేసుకొని పిల్లలు ఎప్పుడైతే పడుకునేటప్పుడు నిద్ర టైంకి వస్తారో ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉండి మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకోండి ఇజ్రాయెల్కి దేవుడు నేర్పినటువంటి విషయము అంతే కదా తర్వాత చెప్తున్నాడు వారు పండుకొనున్నప్పుడు లేచున్నప్పుడు ఉదయాన్నే లేచినటువంటి టైం కూడా మనకు తెలిసి ఎట్లాగూ ఎర్లీ టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో చదువుకునే వాళ్ళు కూడా పొద్దున్నే చదువుతారు ఫ్రెష్ మైండ్తో ఉంటుంది ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకోమంటున్నాడు వారు లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి కాబట్టి పిల్లలకు నేర్పాలంటే దొరకటం లేదు అని అనటానికి లేదు వాళ్ళు దొరికేటువంటి టైంలు భూమి ఉన్నంత వరకు తినటానికి టైం ఉంటుంది అయ్యా మోడర్న్ ప్రపంచం అయ్యా ఇవాళ లేదనటానికి లేదు భూమి ఉన్నంత వరకు శరీరం ఉన్నంత వరకు పడుకోవాలి శరీరం ఉన్నంత వరకు లేవాలి మనిషి అన్న తర్వాత ప్రయాణాలు అనేటువంటి ఉంటూనే ఉంటాయి ప్రయాణాల టైం తగ్గిందేమో కానీ ఉంటూనే ఉంటాయి
కాబట్టి ఆ సమయాలంతా కూడా మనం ఉపయోగించుకొని పిల్లలకు వాటిని గురించి గనక మనం నేర్పినట్లయితే రేపు దీవించబడేది ఎవరంటే మనమే. నిజంగా గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి బహుమానం, కొందరికే అది బహుమానంగా ఉంటుంది రోజు. ఎందుకంటే పిల్లలు ఎంత దీవెనకరమైనటువంటి మన భవిష్యత్తును కడతారో తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. ఈరోజు ఇళ్ళ మీద, వాకిల మీద, ఆస్తి మీద, వీటి మీద పెడుతున్నారు కానీ దృష్టి నా భవిష్యత్తు ఇల్లు ఉంది కదా ఎట్లయినా బతుకుతాను, నాకేంటి ఆస్తి ఉంది కదా వెనకైనా ఎట్లయినా బతుకుతాను. అన్నీ ఉన్నా కానీ నువ్వు మనసంలో పడ్డావు, బ్యాంకులో ఉన్నటువంటి ఆస్తి వచ్చి నేను లేపి నీకు ఒక ముద్ద పెడుతుందా? మనిషి ఉండాలి కదా, ఒక వయసు వచ్చిన తర్వాత చూసేవాళ్ళు ఎవరైనా దిక్కు ఉండాలి కదా అని అప్పుడు ఆలోచన చేస్తాం. కాబట్టి ఆ దిక్కును ఆలోచన చేసే దేవుడు కుటుంబ వ్యవస్థలో పిల్లల్ని ఇచ్చాడు. మన వయసు తగ్గుతూ ఉండే సమయానికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మన ఎడల ప్రత్యుపకారం చేయడానికి వాళ్ళకి మనం నేర్పించాలి. కాబట్టి మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు, చివరిలో నేను ఒక విషయం చెప్పి ముగించేస్తాను. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని పెంచేటువంటి విషయంలో గనక వాళ్ళు దగ్గర ఉండి పెంచుకోకపోతే భవిష్యత్తులో మాత్రము చాలా నరకాన్ని భూమి మీద చూస్తారు. మీకోసమే, వాళ్ళ కోసమే కష్టపడ్డాం, వాళ్ళ కోసమే కష్టపడ్డాం, జీవితం అంతా వాళ్ళ కోసమే చాకరీ చేసామంటారు, చివరిలో ఇంకా నరకంగా ఉంటుంది. కాబట్టి దగ్గర ఉండి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పెంచవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఒక మంచి భవిష్యత్తు నాకు కావాలి, అందమైన ఒక ముగింపు కావాలి నాకు, నా చివరి జీవితం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నా అంటే అది మీ పిల్లల మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా దైవభక్తి వాళ్ళకి నేర్పించండి, దేవుని గురించి వాళ్ళకి నేర్పించండి, అంతేకాదు వాళ్ళ జీవితం ఏంటో నేర్పించండి, వాళ్ళ బరువులు బాధ్యతలు ఏంటో నేర్పించండి. ఈ విషయాలన్నీ కనుక మనం నేర్పించినట్లయితే వాళ్ళ వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మనం కూడా అర్ధాయుస్తో ముగిసిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పాను కదా, ముఖ్యంగా అర్ధాయుస్తో ముగిసిపోవటానికి ప్రధానమైనటువంటి నెంబర్ వన్ కారణం ఏమిటి అంటే వివాహం. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మాత్రమో ఇల్లుందా, వాకిలు ఉందా, వెనకెంత ఉంది, ఇదంతా కాదు, ముందు దైవభక్తి ఉందా లేదా వాళ్ళకి అది చూడండి. ఆ ఒకటి ఉంటే మిగిలిన అన్ని బాగానే ఉంటాయి. ఈ ఒక్కటి లేదు కానీ అన్నీ ఉందండి అంటాడు ఒక ఆయన, అందుకే ఇచ్చాం మా అమ్మాయినని. ఆ ఒక్కటి లేదు కానీ అన్నీ ఉంది, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, అది ఉంది, ఇది ఉంది, కానీ చివరికి విలువలు లేవు. ఏం చేస్తారు ఇప్పుడు? ఒకవేళ అవన్నీ లేకపోతే మరల సంపాదించుకోవచ్చు, దేవుడు దీవిస్తే ఎంతకాలం సంపాదించుకోవటం, కానీ అన్నీ ఉన్నాయని ఇచ్చారు పోగొట్టుకోవటం ఎంతసేపు? కాబట్టి మనకు కావాల్సింది, క్రైస్తవులు చూడవలసింది ఏంటంటే ప్రధానంగా వివాహం అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని చూసుకోండి, దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది. వివాహం అనేటువంటి విషయం దగ్గర కూడా భక్తి అనేటువంటిది, దైవభక్తి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దీన్ని చూసుకోండి. మనం మన కుటుంబాలు దీవించబడతాం. మీ అందరికీ వందనాలు.